మార్నింగ్ న్యూస్లో మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ సో నిరంతరం పోరాటం చేస్తూనే 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 ఏదో ఒక రోజు అంతిమ తీరాన్ని చేరగలుగుతా ఒక న్యాయాన్ని ధర్మాన్ని గెలిగి గెలిపించగలుగుతా అనేటువంటి నమ్మకంతో పోరాటం చేస్తున్నటువంటి నాంపల్లి అపర భగీరథుడు ఫిరోజ్ ఖాన్ మనతో పాటు ఉన్నారు ఇవాళ మార్నింగ్ న్యూస్లో మనతో జైన్ అవుతారు అయితే ఫిరోజ్ ఖాన్ కు కూడా ఫిరోజ్ ఖాన్ ఇక్కడే నాతో పాటు ఉన్నారు ఆయన జైన్ అయ్యే ముందు ఫిరోజ్ ఖాన్ కు కూడా ఒక లెక్క చెప్పాలి నేను ఆ లెక్క చెప్పిన తర్వాత మార్నింగ్ న్యూస్లోకి ఆయనని ఎంట్రీ ఇద్దాం తెలంగాణ ప్రజలారా లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా మీ ఇంట్లో మీ అమ్మా నాన్న వ్యవసాయం ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే రైతులు ఎవరైనా ఉంటే దయచేసి ఒక్క నిమిషం ఈ ఈ వీడియో వాళ్ళ ముందు పెట్టండి ఈ లైవ్ ఒక్కసారి వాళ్ళకు చూపించండి ఒకవేళ పనిలో ఉన్న ఒక్క రెండు నిమిషాలు ఆపి చూపించండి ఎందుకంటే ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం దయచేసి మీ అందరికీ చెప్పేది ఒకటే రైతులకు ఈ ఐదు నిమిషాలు ప్రత్యేకం ఆ తర్వాత ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ ఈ మధ్య చేసినటువంటి వ్యాఖ్యలు కానీ సెక్యులరిజం టాక్స్ కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కానీ ఓల్డ్ సిటీలో ఏం జరుగుతుంది అన్ని అంశాలు మీ ముందుకు తీసుకొస్తా అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఫస్ట్ మీ తల్లిదండ్రులు ఎవరైనా రైతులు ఉంటే ఇది ఒక్కసారి దయచేసి వినండి మీ వాళ్ళకు చూపించండి నేను ఇప్పుడు ఫిరోజ్ ఖాన్కి కూడా ఒక పర్సనల్ రిక్వెస్ట్ చేస్తా ఈ అంశం గురించి కేసీఆర్ ఒక మాట చెప్తా ఉన్నాడు రైట్ కేసీఆర్ ఒక మాట చెప్తా ఉన్నాడు ప్రజలారా అది ఏం మాట అనేది మనం ఒకసారి వినాలి కేసీఆర్ ప్లస్ ఆయన అనుచరగణం ఇది ఒక అబద్ధం వంద సార్లు చెప్తే నిజమైతే ఒక సామెత ఉన్నది కాబట్టి మిత్రులారా కాంగ్రెస్ దొరికితే ఇది పట్టుకపోదు ఛత్తీస్గఢ్ కి మన కాళేశ్వరం దాడితే గోదావరి దాడితే కాళేశ్వరం దాడితే ఛత్తీస్గఢ్ రా అక్కడ కూడా ఇదే పరిస్థితి కాంగ్రెస్ పరిపాలిస్తాడు ఇక్కడే మన మంత్రిని దాడితే కాంగ్రెస్ పరిపాలిస్తాడు ఛత్తీస్గఢ్ రా అక్కడ కూడా అద్వారైన పరిస్థితి పట్లు కొన్నారా ఇది చెప్పాలి ప్రజలకి ఇది మన గులాబీ జెండా ఏమంటున్నాడు ఈయన కాంగ్రెస్ దొరికితే ఛత్తీస్గఢ్ తీసుకపోర్రీ ఛత్తీస్గఢ్ తీసుకపోయి అక్కడ ఒడ్లు కొంటలేరు అక్కడ రైతాంగాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎంత వంచిస్తుందో చూపెట్టండి అని చెప్పి బోయినపల్లి వినోద్ కుమార్ గారు ప్రభుత్వ సలహాదారు ఆయన ఒక విమర్శ చేసినాడు సరే బీజేపీ దొరికితే ఇటు అని చెప్పి మహారాష్ట్ర దిక్కు లేకపోతే ఇటు ఇది ముందు చెప్పినటువంటిది కాబట్టి కర్ణాటక తీసుకపోరని చెప్పిండు ఇప్పుడు ఒకటే మాట ఇప్పుడు బోయిన్పల్లి వినోదిని ఛత్తీస్గఢ్ తీసుకపోదాం బోయిన్పల్లి వినోదుని బీజేపీ పాలిత రాష్ట్రానికి తీసుకొని పోదాం ఇప్పుడు ఏమన్నాడు అక్కడ ఒడ్లు కొనట్లేదు అది కొనట్లేదు ఇది కొనట్లేదు అంటారు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తను మనం ఇక్కడ ఊటంకించుకోవాలి తరుగు తీస్తే కఠిన చర్యలు మిల్లర్లకు సివిల్ సప్లై కమిషన్ కమిషనర్ అనిల్ కుమార్ వార్నింగ్ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం ధాన్యం బస్తాలు వెంటనే దించుకునేలా చూడాలని సూచన అంటూ ఒకటి కనిపిస్తా ఉంది కదా రారి ఛత్తీస్ ఛత్తీస్గఢ్ తీసుకుపోవాలని చెప్పిండు ఛత్తీస్ లో మీ అందరూ చదువుకున్న బిడ్డలే కాబట్టి ఇగో ఈ పథకం కొట్టి చూడండి రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన అనేటువంటి ఒక పథకం ఉంది అక్కడ ఛత్తీస్ లో ఆ పథకాన్ని మీరు కొట్టి చూడండి అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏం చేస్తా ఉంది దీని దీని ఆధారంగా ఇగో ఫార్మర్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఇన్పుట్ అలమెంట్స్ ఆర్ఎస్ టెన్ థౌసండ్ పర్ ఎకర్ ఇన్ ఫోర్ ఇన్స్టాల్మెంట్స్ త్రూ డిబిటి అండర్ ది స్కీమ్ అంటే ప్రతి ఎకరాకు పదివేల రూపాయల అదనపు బెనిఫిట్ ని రైతులకు అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఫోర్ ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తుంది ఇది లెక్క ఓకే రైట్ ఇదే లెక్క చూసుకుందాం ఛత్తీస్గఢ్ తెలంగాణ ఈ రెండు ప్రభుత్వాలు రైతు సోదరుల బాగా అయినండి ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఒక ఎకరా పాడి పండిస్తే వరి పండిస్తే ఒక ఎకరా పండిస్తే ఇరవై బస్తాలు అనుకోండి ఇరవై క్వింటాల్ అనుకోండి ఇరవై క్వింటాలు తెలంగాణలో కూడా అంతే ఉంటుంది కదా ఇక్కడ భార్య కాళేశ్వరం నీళ్ళతో అదనం బస్తాలు ఏం పండాయి ఇరవై క్వింటాలు పండుతాయి అనుకుందాం ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ట్వంటీ ఫార్టీ ఉందో అంటే ఒక క్వింటాల్ వరి ధాన్యానికి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ రెండు వేల నలభై రూపాయలు కట్టిస్తుంది ప్లస్ రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన పథకం కింద ఒక ఈ దీనిపైన ఒక క్వింటా పైన ఎకరం పైన ఎకరం కాదు క్వింటా పైన ఆరు వందల రూపాయలు ప్లస్ సిక్స్ హండ్రెడ్ ఇది రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన పథకం కింద ఛత్తీస్గఢ్ గవర్నమెంటు రైతాంగానికి ఇస్తుంది ఇవి కూడితే ఎంతైతా ఉంది రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు ఒక ఎకరాకు ఒక ఒక ఎకరా అంటున్నాం ఒక క్వింటాలకు రైతుకు దొరికేటువంటి ధర ఇది ఇక్కడ తెలంగాణ తీసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఇక్కడ క్వింటాలకు పది కిలోలు కట్టు ఒకవేళ దానికి ఒప్పుకుంటే ఈ రేటు కట్టిస్తాం లేదు అంటే పద్దెనిమిది వందల రూపాయలు కట్టిస్తాం ఈ తరువు కథ సరే అవన్నీ పక్కకు పెడదాం ఇంతనే ఇస్తున్నాడు అనుకుందాం తెలంగాణ ప్రభుత్వం రెండు వేల నలభై రూపాయలు ఎంఎస్పి ఇస్తుంది అని అనుకుందాం దీనికి ఒక ఎకరాకు అంటే ఇక్కడ చూడండి బై జరా ఇంటూ కరో ఇసుకు ట్వంటీ ఫార్టీ ట్వంటీ సిక్స్ ఫార్టీ ఇంటూ ట్వంటీ ఇరవై క్వింటాల్ వేసుకున్న ఒక ఎకరాకు యాభై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఇక్కడ ఒక రైతుకు ఒక ఎకరం మీద దొరుకుతున్నటువంటి డబ్బు అయితే ఈ ఈ పథకం ఏదైతే ఉందో రెండు క్రాఫ్లకు ఇస్తుంది రెండు క్రాఫ్లకు ఇస్తుంది మళ్ళా గవర్నమెంట్ ఒక క్రాఫ్ట్కి కాదు అంటే ఒక ఎకరం మీద గింత వస్తున్నప్పుడు ఒకటే ఎకరం మీద రెండు పంటలు పండితే ఇది యాభై రెండు వేల మళ్ళీ ఎనిమిది వందల రూపాయలు వస్తుంది అన్నట్టు ఇది మొత్తం ఎంత అవుతుంది సో లక్ష ఐదు వేల ఆరు వందల రూపాయలు ఇక్కడ ఒక ఎకరంలో ఛత్తీస్గఢ్ రైతుకు దొరుకుతున్నటువంటి డబ్బు ఏది కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి ఇప్పుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు చెప్పారు కదా ఆ లెక్కల్ని ఇక్కడ ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతుకి ఏం దొరుకుతా ఉంది ట్వంటీ ఫోర్ టు ఇంటూ ట్వంటీ మొత్తం అంతే అనుకున్నా నలభై వేల ఏనంది వందలు ఇక్కడ దొరికేది ఇంటూ టూ ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలు ఇక్కడ దొరుకుతా ఉంది దీనికి కేసీఆర్ మనకి ఏం చెప్తా ఉన్నాడు ఒక ఎకరానికి ఐదు వేల రూపాయలు రైతు బంధు ప్లస్ ఫైవ్ థౌజండ్ ఓకే రెండు రెండు విడతలు కలిపి టెన్ థౌసండ్ వేసుకుందాం అవుతుంది తొంభై ఒక వేల ఆరు వందల రూపాయలు ఇక్కడ తెలంగాణ ప్రజలకు దొరుకుతున్న రైతుకు దొరుకుతున్నటువంటిది ఇది పది లక్ష ఐదు వేల ఆరు వందలు ఇస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ గ్రేటా లేకపోతే తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలు ఇస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ గ్రేటా మీరు చెప్పాలి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కానీ లేకపోతే ఈ టిఆర్ఎస్ పార్టీలో ఇంకెవరికైనా డౌట్లు ఉంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఫిరోజ్ ఖాన్ ప్లీజ్ బుక్ ఫిఫ్టీ సీట్స్ బస్ వీళ్ళందరినీ తీసుకొని ఛత్తీస్గఢ్ పోదాం తప్పకుండా పోదాం రైట్ ఒకటి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీలు కట్టు పరికరాలపైన కట్టు లేకపోతే ఎరువుల పైన నియంత్రణ ఏమీ లేవు ఇక్కడ రైతులకి కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి మో చేతికి బెల్లం పెట్టించి నాకు ఇస్తా ఉన్నాడు ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది ఫోర్ లో ఎందుకు ఇస్తా ఉందని అంటే దున్నుకునేటప్పుడు ఖర్చులకు కావాలి ఇక్కడ రైతు బంధు ఎప్పుడు వస్తుందో ఏమని తెలియదు కేసీఆర్ మూడు వస్తే రైతు బంధు వస్తుంది లేకపోతే లేదు ఇక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది ఫోర్ ఇన్స్టాల్మెంట్లో ఇస్తా ఉంది ఇదే అంటే ఒకసారి చూస్తే పన్నెండు వేల రూపాయలు ఒక పన్నెండు వేల రూపాయలు అదనంగా ఇస్తుంది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఇది ఇంటూ టూ క్రాఫ్ట్స్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఇరవై నాలుగు వేల రూపాయలు రైతులకు లబ్ధి చేకూరుస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కేటా లేకపోతే పదివేల రూపాయలు ఇచ్చి తతిమయాన్ని కట్ చేసిన మన కేసీఆర్ గ్రేట మీరే చెప్పాలి ఇప్పుడు సో ఇప్పుడు ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ వినోద్ కుమార్ మాటని సుమోటోగా తీసుకొని ప్రతి నియోజకవర్గం నుంచి తెలంగాణలో ఉన్నటువంటి సరే మీకంటే వ్యవసాయం లేదు నాంపల్లి ఏరియా ఇది ఏం లేదు సరే మీద అట్లా పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ మినహాయిస్తే మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక బస్సు కట్టండి రైతులను తీసుకొని ఛత్తీస్గఢ్ పోండి తీసుకుపోయి చూపెట్టరు ఇక్కడి పథకం ఏమలైతా ఉంది అక్కడి పథకం ఏమలైతా ఉంది చూడండి సేమ్ టైం ఇటువైపు బీజేపీని అని చెప్పారన్నాడు ఎవరు బోయినపల్లి వినోద్ కుమార్ ఇదే కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్ ప్రాంతం నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులు పోయి అక్కడ డీజిల్ కొట్టుకొచ్చుకుంటున్నాయి పెట్రోల్ కొట్టుకొచ్చుకుంటున్నాయి దేన్ని చూద్దాం మరి ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక మేము బస్సులు కట్టలేము మేము గిట్లే ఉంటామని అనుకుంటే న్యూస్ తీన్మార్మలన్నా ఒక ఐదు బస్సులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకెవరికన్నా డై డౌటు ఉంటే రైతులకు ఎవరికన్నా డై డౌట్ ఉంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరికన్నా డౌట్ ఉంటే ఈ బస్సులలో ఎక్కి రండి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో అక్షరం తప్పున్నా కొత్త గట్టిన సచివాలయం మీదకి ఎక్కి దుంకి చచ్చిపోతా ఓకే మరి ఇంత మంచి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో కనీసం ఎందుకు మీరు ప్రజలకు చెప్పలేకపోతున్నారు ఇది ఫిరోజ్ ఖాన్ మై ఫస్ట్ క్వశ్చన్ తో మొదలు పెట్టినాం కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత అందరు ఒక యునైటెడ్ ఫేస్ తో ఒక ఎజెండాతో ముందు పోతున్నాం తప్పకుండా ఇప్పుడు బట్టి గారు రోడ్ మీద ఉన్నారు పొద్దుగా నుంచి సాయంత్రం ప్రజల్లోనే ఉన్నారు ఓకే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తిరుగుతున్నారు ఓకే సో ఇప్పుడు కోఆర్డినేషన్లో కాంగ్రెస్ వచ్చింది తప్పకుండా ఇది ఫోర్స్ ఎక్కువ అవుతుంది ఇదే మా ప్లాన్ నేనేమంటున్నా నాట్ ఓన్లీ ఛత్తీస్గఢ్ ఇష్యూ నాట్ ఓన్లీ రాజీవ్ గాంధీ కిసాన్ సమ్మాన్ యోజన పథకమే కాదు ఇక్కడ మీరు హైదరాబాద్ చుట్టూ పోతే రాజీవ్ గృహ కల్పాలు కనిపిస్తాయి మీరు గ్రామాల పంటి పోతే ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తుంది మీరు ఎందుకు దీన్ని ఎక్స్పోజ్ చేసుకుని మేము చే మీరు చేసిన పనిని చెప్పుకోవడానికి మీకున్నటువంటి అవాంతరం ఏంది లేకపోతే మీకు మీడియా సపోర్ట్ చేస్తలేదా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది దీన్ని కావాలని అనుస్తూ ఉన్నారా అనేటువంటి ఒక డౌట్ సింపుల్ లాజిక్ యాంటీఇన్కంబన్సీ ఉన్నది ప్రజలకు మాట ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అమలు చేస్తలేదు ప్రతి ఒక్క స్కీమ్లు స్కామ్లు ఉన్నాయి అది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది కానీ మా కాంగ్రెస్లో ఇప్పుడు దాకా ప్రాబ్లమ్ ఏమున్నది అంటే యూనిటీ లేదు కోఆర్డినేషన్ లేదు మిస్అండర్స్టాండింగ్ ఉన్నది మిస్కమ్యూనికేషన్ ఉన్నది దాని కోసమే మేము ప్రజల్లోకి పోయి అఫ్ఘానా చైతన్యం తీసుకురాలేకపోతున్నాం కానీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది తప్పకుండా ఇది చేస్తాం ఇప్పుడు అందరికీ అర్థమైంది ఇప్పుడు రియల్ ఇష్యూస్ మీద ఎవరు ఫోకస్ చేస్తలేరు అండ్ ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియా గానీ సోషల్ మీడియా గానీ మీలాగా చాలా తక్కువ ఛానల్లు ఉంటాయి వాస్తవాలు చూపిస్తున్నారు అందరికి పిక్చర్ చూసే స్టైల్ వచ్చేసింది అందరికి కేజీఎఫ్ కావాలి అందరికి బాహుబలి కావాలి కవిత స్టోరీ కావాలి అరవింద్ స్టోరీ కావాలి బండి సంజయ్ స్టోరీ కావాలి రేవంత్ స్టోరీ కావాలి అందరికి స్టోరీలు కావాలి రియల్ ఇష్యూస్ బ్యాక్ బెంచ్ లో వెళ్ళిపోయినారు అండ్ ఇప్పుడు కాంగ్రెస్ మధ్యలో కొట్లాడుకుంటున్నది మిస్అండర్స్టాండింగ్ అంటే ఆ బీజేపీ జోరింది జోరి అగ్రెసివ్ స్టైల్స్ తో మాట్లాడుతుంది మాట్లాడి మీడియా స్పేస్ కూడా తీసుకున్నది పబ్లిక్ స్పేస్ కూడా తీసుకున్నది కానీ రియల్ ఇష్యూస్ మీద ఎవరు మాట్లాడతలేరు సో ఇప్పుడు కాంగ్రెస్ డిసైడ్ చేసింది ఒక త్రీ మంత్స్ తర్వాత మీరు డెవలప్మెంట్ చూడండి ఏదైనా వర్గంకి లాభం రాలేదు అన్ని ఉట్టి మాటలు డ్రామా ఫేక్ ప్రామిస్లు ఫేక్ అస్యూరెన్స్ అస్యూరెన్స్ దొంగ మాటలు సో ఈ దొంగల మాటలు పబ్లిక్ లో తీసుకుపోవాలి బీసీ గానీ ఓసీ గానీ ఎస్టీ గానీ మైనారిటీ గానీ ఏదైనా కానీ కొంత ఈ చెప్పడమే కాదు గ్రౌండ్ లోవల్లో ఇప్పుడు నేను చెప్పింది అంటే నేను చెప్పింది ఈ రైతులకు సంబంధించినటువంటి అంశం సో వాళ్ళే చెప్పినారు ఈ ఛత్తీస్గఢ్ గఢ్ కాంగ్రెస్ అని ఇది ఇది మీకు అపార్చునిటీ కదా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోపోతాం రైట్ ఇక్కడ ఇక్కడ రైతు బంధు చూస్తే ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ ఇగో ఇక్కడ రైతులకు విషయానికి వస్తే ఈయన కేసీఆర్ చేస్తున్నటువంటి పథకం వివరాలు రైతు బంధు పథకం వివరాలు ఇగో రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన పథకానికి సంబంధించినటువంటి వివరాలు ఇందులో ఉంటాయి చూసుకోరు ఈ వెబ్సైట్లలో ఏమన్నా ఇంకా గమ్మత్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పంట ఎవడు పండిస్తే వానికే ఓనర్కు కాదు ఎవడైతే రైతు కష్టం చేసి నాగలి దున్ని పంట పండిస్తాడో వాన అకౌంట్ లోకే డబ్బులు వేస్తుంది అది మన తాన షెట్లకు గుట్టలకు పెట్రోల్ బంకులకు ఔటర్ రింగ్ రోడ్లకు కూడా రైతు బంధిస్తాం మన తాన ఇంకా ఇలాంటి పథకం దేశంలో ఎక్కడ లేదని చెప్తారు ఎక్కడ ఉంటుంది మరి ఇంత చూత్య పథకం పక్కా రైట్ సో మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం ముందుగా ఆ ఫిరోజ్ ఖాన్ని మార్నింగ్ న్యూస్ లోకి ఆహ్వానిస్తూ మార్నింగ్ న్యూస్ లో నేను ఒక క్వశ్చన్ను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినా ఇగో ఇక్కడ జరిగింది గిది జరుగుతున్నది గిది ప్రతి నియోజకవర్గం నుంచి ఒక వంద మంది రైతుల్ని ఛత్తీస్గఢ్ తీసుకుపోయి చూపెట్టరు వాళ్ళు చాలు మీరు అనుకున్న లక్ష్యం నెరవేర్చడానికి నాకున్నటువంటి అంచనా బహుశా ఫిరోజ్ ఖాన్కి ఇప్పుడు ఫార్మర్స్తో సంబంధం లేదు ఓకే ఫార్మర్స్ సంబంధం లేదు కానీ మీరు చెప్పిన సొల్యూషన్ చాలా బాగా ఉన్నది తప్పకుండా హైకమాండ్ కి నేను తప్పకుండా ఈ మాట చెప్తా రైట్ తీర్మార్ పోయినా అక్కడ ఒక మంచిది చెప్పినారు ఎందుకంటే ఫార్మర్స్ గురించి మాట్లాడి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసినారు కేసీఆర్ కానీ ఫార్మర్స్ కే ద్రోహం చేసిన రైట్ ఇప్పుడు కూడా మొత్తం ఇండియాలో బిఆర్ఎస్ తీసుకోపోతున్నాడు ఏమని ఫార్వర్డ్స్ కి డెవలప్ చేస్తా అని సో ఇంట్లోనే చేయలేదు బయట ఎంపీతాడు సో ఇది మీ ప్లాన్ తప్పకుండా అమలు చేయమని తప్పకుండా రేవంత్ రెడ్డికి విషయం ఏంటంటే ఒక తీర్మార్ కాంగ్రెస్ పార్టీకే కాదు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పార్టీకి చెప్తా ఎందుకంటే ప్రతిపక్షాలు యాక్టివ్గా ఉంటేనే ప్రజల సమస్యలు కొంత వెలుగులోకి వస్తాయి అనేది మాకున్నటువంటి ఇంటెన్షన్ ఇంకా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే కరీంనగర్ లో మంగళవారం నలభై నాలుగు డిగ్రీల టెంపరేచర్ నమోదైంది ఎప్పుడు రద్దీగా ఉండే తెలంగాణ చౌక్ బస్టాండ్ సెంటర్ టవర్ సర్కిల్ కర్ఫ్యూ విధించినట్టు బోసిపోయి పొయ్యి కనిపించాయంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం సమ్మర్ బాగా ఎండల తీవ్రత పెరిగిపోయింది సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వానలు వాపసు రావాలి హరితహారము ఈ కార్యక్రమాలు తెలంగాణ పచ్చబడ్డది ఈ డైలాగులన్నీ డైలాగులకే పరిమితం అయిపోయినాయి నిజంగా మన దగ్గర వన సంపద పెరిగిందింటే గీతిరిగి ఎండలు ఎందుకు కొడతాయి టెంపరేచర్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ గోదావరి కండ్ భానుడి బగబగా సూర్యాపేట జిల్లాలో నలభై ఏడు డిగ్రీలు నమోదు వడగాల్పులు ఉక్క పోతతో జనం తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారంటూ ఒక ఐదో పేజీలో ఇప్పుడు వార్తను కంటిన్యూ చేసింది ఇక అకాడమీల పేరుతో కాలేజీల దందా జేఈ నీట్ ఎంసెట్ ర్యాంకుల ఆశ చూపి దోపిడి ఇంటర్ బోర్డు పర్మిషన్ లేదు ఫీజులపై కంట్రోల్ లేదు స్టూడెంట్లు అకాడమీలో అడ్మిషన్లు వేరే కాలేజీలో అటువైపు కన్నెత్తి చూడని బోర్డు అధికారులు జిల్లాల్లో ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకుంటలే మూడేళ్ల కాలంలో వీటి సంఖ్య వందల్లోకి పేరుకి ఒక అకాడమీ మీ నేను క్లియర్గా మీ గతంలోనే చెప్పిన ఇప్పుడు చెప్తా ఉన్నా శ్రీ చైతన్య నారాయణ ఐఐటి అకాడమీ లేకపోతే జేఈ అని రకరకాల ఉంటాయి కదా ఈ మోసాన్ని నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని వి సిక్స్లో ఈ రాష్ట్రంలో ఉన్న హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసినట్టుగా చెప్తా ఉన్నా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడైతే ప్రైవేట్ చేతిలో ఉంటుందో ప్రైవేట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుందో పేదోడికి విద్య అందరు వాస్తవానికి హెల్త్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్లో ఉండాలి లిక్కర్ ప్రైవేట్ వన్ దగ్గర ఉండాలి కానీ లిక్కర్ గవర్నమెంట్ దగ్గర ఉంది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ వన్ దగ్గర ఉంది మన దగ్గర శ్రీ చైతన్య నారాయణలో పిల్లల్ని చదివిపిస్తున్న తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచన చేసుకోండి ఇప్పుడు యాభై బ్రాంచులు ఉన్నాయి కదా ఒక హైదరాబాద్లో యాభై శ్రీ చైతన్య బ్రాంచులు ఉంటాయి శ్రీ చైతన్య యాభై ఈ యాభై బ్రాంచ్లు ఉంటాయి నారాయణ కూడా యాభై ఉంటాయి అనుకో ఈ యాభై బ్రాంచీలలోంచి మంచిగా చదివే ఒక్కొక్క పిల్లగాన్ని ఒక్కొక్కడిని ఒక్కడిని ఒక్కొక్కడిని తీసుకొచ్చి యాభై మందిని తయారు చేసి మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి మాదాపూర్ మెయిన్ బ్రాంచ్ అంటారు శ్రీ చైతన్య ఎం అని పెడతారు దానికి ఈ మెయిన్ బ్రాంచ్కి తీసుకొచ్చి ఇక్కడ సరైన ఫ్యాకల్టీని పెట్టి ఏసీ రూమ్లలో పిల్లల్ని రాకి వీళ్ళందరికీ ర్యాంకులు వస్తాయి ఎందుకంటే బాగా చదువుతారు కదా వీళ్ళని తెచ్చి మళ్ళీ ఏం చేస్తారు రిజల్ట్ రాగానే మళ్ళీ ఏ కాలేజ్ అని వానికి పంపిస్తారు ఇట్లా నువ్వు అండ్లకే పోండ్లకే వాళ్ళకి పోయి మనమేమనుకుంటాము ఇక్కడ ఈసీఐఎల్ దగ్గర ఉన్నటువంటి నారాయణ బ్రాంచ్ విద్యార్థికి రాష్ట్రంలో ఎనిమిదో ర్యాంక్ వచ్చిందని మనం అనుకుంటాం ఈ విద్యార్థి ఇళ్ళ చదవడం ఈసీఎల్ బ్రాంచ్లో తీసుకపోయి గిళ్ళు ఎత్తారు అన్నట్టు ఈ ఒక్కరిని చూపెట్టి మీ దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొడతారు ఇది ఎడ్యుకేషన్ దంద ఈ సిస్టమ్ మారాలి తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సింది ఏంటంటే రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా లేదంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చినా ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ కి ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ పెట్టాలి అవి ఆ రెండు సెక్టార్లు ప్రజలకు అందుబాటులో ఉంటే సగం దరిద్రం పోతుంది ఇవన్నీ ఉత్తే ప్రజలు మిమ్మల్ని నమ్మించడానికి శ్రీ చైతన్య నారాయణ భాష్యం మన్ను మషాడం ఇదంతా పెద్ద డ్రామా కేసీఆర్ చదివిందే గవర్నమెంట్ స్కూల్ కాదా మేమంతా అంత గవర్నమెంట్ స్కూల్ చదవలేదా నువ్వు ఎక్కడ పెద్ద మనిషి మరి ఇంతమంది గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన చీఫ్ మినిస్టర్ అయితే ఉండే మరి ప్రైవేట్ స్కూళ్ళలో చదివే ఏమైతు ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పే వాళ్ళకి విధానం వేరే ఉంటుంది జ్ఞానం ఒక పుస్తకం ద్వారా ఎంత జ్ఞానం మెత్తిలోకి ఎక్కింది అనేది లెక్క ఎంత బట్టి కొట్టినాం అనేది లెక్క కాదు మీరు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్ కాబట్టి ఇది దందా స్టార్ట్ అవుతుంది స్కూల్ రికార్డులో కుల ప్రస్తావన వద్దు స్కూల్ రికార్డులో కుల ప్రస్తావన లేకుండా చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు పిల్ గా స్వీకరించిందంటూ ఒక వార్త స్కూల్ రికార్డులో కుల ప్రస్తావన అనేది ఉండకూడదు అనేది హైకోర్టు సూచించింది రైట్ గా కర్ణాటక సీఎం పై ఇంకా సస్పెన్స్ ఢిల్లీలో సిద్ధరామయ్య డికే మకాం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో వేర్వేరుగా భేటీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వెల్లడి సోనియాతో చర్చించి ఫైనల్ చేయనున్న మల్లికార్జున ఖర్గే నేను నిర్ణయం తీసుకునే అవకాశం అంటూ ఈ ఎందుకు లేట్ అవుతుంది బైసా కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు అంత తొందరగా జరగవా అయిపోతుంది అలా అయిపోతుంది సిద్ధారామయ్య ఫైనల్ సో ఇది వన్ టూ డేస్ ఎట్లైనా పడుతుంది అండ్ మెయిన్ ముఖ్యమంత్రి డిసైడ్ అయిపోయింది ఎవరెవరికి మినిస్ట్రీలు ఇవ్వాలి అది డిస్కషన్ అవుతుంది ఇలా క్లారిటీ వచ్చేస్తుంది సిద్ధరామయ్య ఫైనల్ అయిపోయిందా హండ్రెడ్ పర్సెంట్ మరి డికే శివకుమార్ నేను ముఖ్యమంత్రిని నేను కష్టపడ్డానంట హండ్రెడ్ పర్సెంట్ కష్టపడిన నో డౌట్ యంగ్ ఉన్నాడు ఫ్యూచర్ ఉన్నది ఇప్పుడు డిప్యూటీ సీఎం విత్ బెస్ట్ పోర్ట్ఫోలియో దాని తర్వాత ఆఫ్టర్ సిద్ధరామయ్య నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ శివ్ కుమార్ కి ఇద్దాం ట్వంటీ ఇయర్స్ మోర్ పొలిటికల్ లైఫ్ ఉన్నది ఫైర్ బ్రాండ్ ఉన్నాడు అగ్రెసివ్ ఉన్నాడు కాంగ్రెస్ అంటే అమ్మా అని చెప్పేస్తాడు పార్టీ సో హండ్రెడ్ పర్సెంట్ అండ్ ద బెస్ట్ పార్టీ ఏమున్నది అంటే తెలంగాణ కర్ణాటక కాంగ్రెస్ తో మొత్తం ఇండియా నేర్చుకోవాలి ఎంత యునైటెడ్ గా ఉన్నారు ఎంత డిసిప్లిన్తో ఉన్నారు పార్టీ డిస్టర్బ్ కావట్లేదా అక్కడ రాజస్థాన్ లో సచిన్ పైలట్ తీసుకున్నా ఇక్కడ మధ్యప్రదేశ్లో ఈనం తీసుకున్నా ఎవరు మన జ్యోతిరాదిత్య అని తీసుకున్న వీళ్ళంతా డిస్టర్బ్ అయితా ఉన్నారు అంటే యంగ్ లీడర్స్ కి పెద్ద ప్రాధాన్యం లేదు కాడ టాలెంట్ ఉన్నా కూడా ఏజ్ ను బట్టే పదవి ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు అది మీరు చెప్పింది ఒక దానిలో కరెక్ట్ యంగ్ యంగ్ కంట్రీలో ఓల్డ్ లీడర్స్ రూల్ చేస్తున్నారు అది రైట్ అది చేంజ్ చేయాలి కానీ ఇక్కడ సీక్వెన్స్ ఏమన్నది అంటే కర్ణాటక ఇది కాంబినేషన్ బిట్వీన్ సిద్ధరామయ్య అండ్ డికే శివ్ కుమార్ సిద్ధారామయ్య ఎక్స్పీరియన్స్ డికే శివ్ కుమార్ ఫైర్ ఈ రెండు కాంబినేషన్స్ లో కర్ణాటకలో స్వీప్ చేసేస్తున్నారు సో ఆయన సీనియర్ మోస్ట్ ఆయన లాస్ట్ ఇనింగ్ అని చెప్పినారు కాబట్టి ఆయనకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయనకు ముఖ్యమంత్రి ఇస్తున్నాం రైట్ రేపొద్దున తెలంగాణలో ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీ కనుక అత్యధిక స్థానాలు సాధించి అధికారం దిశగా పోతే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎవరుండాలని ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ రేవంత్ రెడ్డి నే చెప్తాడు వన్ నంబర్ వన్ మరి ఇక్కడ ఇక్కడ అనుభవం ఎందుకు మీరు వాడట్లేదు మరి ఏది అను ఇక్కడ సీనియర్స్ టు మీరు గా ఏం అడిగినారు ఫిరోజ్ ఖాన్ ఎవరికి కావాలి ఇక్కడ సిఎల్పి మళ్ళీ సేమ్ ఉంటది సిఎల్పి డిసైడ్ చేస్తారు దానిలో మళ్ళీ కంటెండర్స్ వచ్చేస్తారు ఇప్పుడు కూడా రైట్ నౌ కంటెండర్స్ ఉన్నారు కానీ మంచిది ఏమైతుంది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో ముప్పై మంది ఉన్నారు టూ ఎయిటీన్ లో ఇరవై మంది ఉన్నారు ఇప్పుడు మురు ముగ్గురు నలుగురు ఉన్నారు సో అది కాంగ్రెస్ కి ఒక ప్లస్ పాయింట్ సో ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలంటే ఇప్పుడు రైట్ నో తెలంగాణలో మీరు చూస్తే టూ ఫేసెస్ వన్ ఇస్ రేవంత్ రెడ్డి సెకండ్ ఇస్ బట్టి విక్రమ రైట్ సో నెక్స్ట్ వచ్చేస్తారు ఉమట్ రెడ్డి నేను కావాలి నెక్స్ట్ వచ్చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము కావాలి సో ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫేసెస్లోనే ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంట్ సిఎల్పీ ఎవరికి డిసైడ్ చేస్తే అది వాళ్ళే అవుతారు కానీ నా ఓటు రేవంత్ రెడ్డి నాంపల్లిలో మీ ఈసారి ఎందుకంటే మీరు అక్కడ ఓ సుదీర్ఘమైన పోరాటం చేస్తా ఉన్నారు నాంపల్లిలో కానీ ప్రతిసారి మీకు చుక్కెదురుగా అవుతా ఉంది ఈసారి నాంపల్లిలో విజయం సాధించగలను అన్న ధీమా ఏమైనా ఉందా ఇంకేమైనా హార్డీల్స్ ఉన్నాయా ఇక్కడ మా దగ్గర నాంపల్లి ఫస్ట్ డే నుంచి బోకసోట్స్ ఇప్పుడు కూడా బోకసోట్స్ ఆధార్కి ఎలక్ట్రిక్ రోల్ లింక్ అయింది కానీ అది మ్యాండేటరీ కాలేదు వాలంటరీ అయింది ఇప్పుడు కూడా ఆ సిస్టంలో లో లూప్ హోల్స్ ఉన్నాయి ఎంఐఎం ఎక్కడ డామినేట్ చేస్తుంది అక్కడ లూప్ హోల్స్ ఉంటాయి అక్కడ బొకసోట్లు ఉంటాయి బొకసోట్ టోటల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కంట్రోల్లో ఉంటుంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటారు ఎప్పుడు అసదుద్దీన్ వేసి అక్బరుద్దీన్ వేసి ఎవరు ముఖ్యమంత్రి అక్కడనే కూర్చుంటారు ఎంతైనా మేము చెప్పు మున్సిపల్ కమిషనర్ కి కానీ డిఫ్యూ కమిషనర్లకు కానీ బిఎల్ఓస్ కు గానీ ఎవరికైనా కానీ వాళ్ళు ఆ మాట సీరియస్ తీసుకోరు కోర్టుకి పోతే కోర్టు మాకు అడ్రస్ చేయదు అండ్ ఇట్లా మళ్ళీ నేను బోకస్ గ్రౌండ్ మీద ఒక అన్ఫేర్ పిచ్ మీద మళ్ళీ బ్యాటింగ్ చేయాలి దానికోసం భారత్ జోడో యాత్రలో నేను రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ గారికి రిక్వెస్ట్ పెట్టినా నాకు ఒక ఫేర్ పిచ్ చేయండి ఏదైనా కానీ ముషీరాబాద్ కానీ అంబర్పేట్ కానీ హైదరాబాద్ కానీ జుబ్లీల్స్ కానీ ఫేర్ చేపల్లి కానీ మహబూబ్ నగర్ కానీ నిజామాబాద్ కానీ ఫేర్ పిచ్ చేయాలి తప్పకుండా ఇస్తారు అని ఆయన ప్రామిస్ చేస్తారు అంటే ఇప్పుడు నాంపల్లి నుంచి పోటీ చేయరా చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా కానీ ఫేర్ పిచ్ అడిగిన పిచ్ అడిగిన ఎందుకు ఫిరోజ్ ఖాన్ ఎందుకు నాంపల్లిలో కంటెంట్ చేయడానికి ఫిరోజ్ ఖాన్ ఎప్పుడు భయపడాడు ట్వంటీ ఇయర్స్ నుంచి రాత్రి పగలు అక్కడనే కూర్చొని త్రీ టైమ్స్ ఎమ్మెల్యే ఓడిపోయి ఒకసారి ఎంపీ ఓడిపోయి రెండుసార్లు సస్తా సస్తా బతికి ఒక సంవత్సరం జైల్లో ఉండి ట్వంటీ సిక్స్ కేసులు చేసి అన్ని చూసిన తర్వాత వంద రూపాయల నుంచి మొదలు పెట్టిన ఇప్పుడు దాకా కోట్లు కోట్లు ఖర్చు చేసిన అన్ని చేసిన తర్వాత ఎంఐఎం అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఎవరికైనా ఓల్డ్ సిటీలో రైట్ చూడలేరు అంటే ఉట్టి ఫిరోజ్ ఖానే సో ఫిరోజ్ ఖాన్ భయపడడు కానీ ఫిరోజ్ ఖాన్ ఈసారి నాంపల్లిలో నేను గెలుస్తానని ఒక్క మాటలో చెప్పగలుగుతారు నేను సింపుల్ కమింగ్ టు ద పాయింట్ టూ థౌజండ్ సెవెన్ లో మొదలు పెట్టినప్పుడు నా దగ్గర క్యాడర్ ఉన్నది అది సేమ్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ సేమ్ క్యాడర్ నాతో ఓకే వాళ్ళ పెళ్లి నేను చేపించిన ఇప్పుడు వాళ్ళ పిల్లల పెళ్లి చేపిస్తున్నా కానీ నా పల్లికి నేను డెవలప్మెంట్ చేయలేకపోతున్నా ఎందుకంటే నేను పవర్ ఓకే సో నాకు నా ప్రజలకి ఎట్లా మేల్ చేయాలి అని మైండ్లో ఉన్నది ఎట్లా డెవలప్ కావాలి అది మైండ్లో ఉన్నది సో నాంపల్లి తప్పకుండా గెలుస్తా కానీ బుక్ స్పీచ్ అది ఆ బుక్ స్పీచ్ లో గెలవాలి అంటే మళ్ళీ ఆ దేవుడు సాధించాలి నాకు ప్రజలు ఎట్లైనా సాతిస్తున్నారు ఎందుకంటే వేరే ఎంఐ మీద కంటెస్ట్ చేసే వాళ్ళకు డిపాజిట్ రాదు నేను ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఓట్లతో ఓడిపోతున్నా సో ఇది మాకు నాంపల్లిలో ఉన్న ప్రాబ్లం ఫేర్ సీట్ నాకు దొరికితే నా వచ్చి కూర్చొని చెప్పేస్తా ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముప్పై వేలతో గెలుస్తున్నా అని అండ్ ఏ రోజు కౌంటింగ్ అవుతుంది ఇంట్లో ఉంటా రైట్ మీతోనే లంచ్ చేస్తా ఓకే సో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అందరికి చెప్పిన మాకు ఫేర్ పిచ్ ఇవ్వండి సో తప్పకుండా నాకు ఫేర్ పిచ్ వస్తుంది ఒక్క ఫేర్ పిచ్ రాకపోతే నా పల్లిలో గెలిచి చూపిస్తా రెండు ఆప్షన్స్ పెట్టుకున్నారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నాంపల్లిలో గెలవాలి ఫేర్ పిచ్ రాకపోతే బోకస్ పిచ్ అంటే ఇంకా అందరికి కొనుక్కోవాలి నేను ఎంపై ఎంఐఎం పార్టీ దొంగలకు కొనుక్కోవాలి సింపుల్ లాజిక్ ఇప్పుడు నా బడ్జెట్ ఎలక్షన్ కి ఫిఫ్టీన్ క్రోర్స్ ఆ దొంగలకు కొనుక్కోవాలి అంటే ముప్పై కోట్లు ఫిఫ్టీన్ క్రోర్స్ ఖర్చు పెట్టడం నేరం కదా కాదా ఇన్కమ్ ట్యాక్స్ పే నేను ఖర్చు చేస్తాను నేను ఏమంటున్నా బాయ్ సాబ్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చు చేయాల్సినటువంటి లిమిటెడ్ ఉంటుంది ఇంత ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం నేను అగ్రీట్ పంద్రా కరోడ్ ఖర్చు పెడతాను అది 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 వాస్తవం అది ఓపెన్ సీక్రెట్ ఇది అండి మీ షోలో ఎందుకు వచ్చినా డేరింగ్ ఆనెస్ట్ గా మాట్లాడతాడు ఎవరు అయ్యాకి భయపడడు అని నేను వచ్చిన నేను కూడా సేమ్ క్యారెక్టర్ చూపిస్తూ అదే అదే చూపిస్తా ట్వంటీ థర్టీ లాక్స్ చూపిస్తా కానీ ముందు చెప్తున్నా ఎవరు చూస్తే చూడని ప్రజలు మీరు ఇంత ఓపెన్ గా మాట్లాడడం అంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటది మీకే నాకు ఇబ్బంది కాదు డబ్బులు లేకుండా రాజకీయం ఇప్పుడు లేదు తిరుమలన ఏదైనా పార్టీ కానీ ఎంఐఎం ఎంఐఎం లాగా पार्टीगौड़ फिफ्टीन करोड़ ट्वेंटी करोड़ ఫండ్ పెట్టి ఎలక్షన్ కంటెస్ట్ చేస్తుంది ఇప్పుడు బీజేపీ ఉన్నది హిందుత్వ కార్డ్ ప్లేస్ చేస్తుంది వాళ్ళకు కూడా ముప్పై కోట్లు ఇరవై ఐదు కోట్లు కావాలి కాంగ్రెస్ కి నలభై కోట్లు కావాలి ఊర్లకు కేసీఆర్ ఇప్పుడు ఫార్టీ క్రోడ్స్ ఇస్తామంటున్నాడు వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఉన్నది బై ఎలక్షన్స్ నువ్వు చూసినావా రెండు రెండు వందల కోట్ల ఎలక్షన్లు అవుతున్నాయి ఇట్లాంటి ఎలక్షన్ సీన్ మారిపోయింది నేను రాత్రి పగలు పని చేస్తా ట్వంటీ ఇయర్స్ నుంచి పని చేస్తా ప్రతి దానిలో ఉంటా కాబట్టి నాకు అవుతుంది నేను కూడా ఇమీడియట్ గా పారాషూట్ నుంచి ల్యాండ్ చేస్తే ఫార్టీ క్రోడ్స్ లేకపోతే ఎలక్షన్ కంటెస్ట్ చేయవద్దు ఎవరైనా కొత్తోడు నాకు వింటుంటే ఎవరైనా యంగ్స్టర్ వింటుంటే రాజకీయం ఈ నీతులు ఈ డ్రామాలు ఎవరు విన్నర్ రా మొత్తం డబ్బులకి లొంగి లొంగిపోతున్నారు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయింది టూ థౌజండ్ అయింది త్రీ థౌజండ్ అయింది లుంగి కుర్తా అయింది బిర్యానీ విస్కీ బాటల్ అయింది ఇప్పుడు బండి ల్యాప్టాప్ బంగారం అయిపోయింది సో ఎలక్షన్ అంటే డబ్బులు చిన్నప్పుడు దెర్ ఇస్ నో రొమాన్స్ వితౌట్ ఫైనాన్స్ అని విన్నా ఇప్పుడు నో పాలిటిక్స్ వితౌట్ మనీ మనీ డబ్బు లేకపోతే రాకు ఇంట్లో కూసో మంచి అది ఇరవై కోట్లు పాడ చేసుకుంటావా అదే బిజినెస్ లో పెట్టు వంద కోట్లు వచ్చేయి టూ ట్వంటీ ఎయిట్ నైన్ లో రా అయితే ఒక మాట ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి నంపర్ లో కాంటాక్ట్ చేయడమా లేకపోతే ఒక క్లీన్ గ్రౌండ్ లో పోటీ పడడం అనేటువంటిది ఒకటి ఉంది ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ కూడా అడుగుదాం ఫిరోజ్ ఖాన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే బెటర్ ఓకే అడగండి రైట్ ఒపీనియన్ ఫిరోజ్ ఖాన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి నాంపల్లి నుంచా లేకపోతే ఇతర నియోజకవర్గం నుంచా ట్వంటీ టూ ఓట్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ ఓట్స్ ఫోర్ ఫార్టీ సిక్స్ సెవెన్ సిక్స్టీ టూ ఎయిట్ ఫార్టీ వన్ వన్ నైన్ వన్ వన్

నాంపల్లి నుంచి పోటీ చేయాలని చెప్తా ఉన్నారు ఎయిటీ సెవెన్ పర్సెంట్ పబ్లిక్ నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ పోటీ చేయాలని చెప్తా ఉన్నారు కేవలం థర్టీన్ పర్సెంట్ మాత్రమే ఇతర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్ చెప్తా ఉన్నారు పబ్లిక్ ఏ జనార్దన్ పబ్లిక్ మాట వింట రైట్ మీ మీకు అంటే పబ్లిక్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ నాంపల్లి ఓకే చూద్దాం ఎట్లా ఉంటుందో ఫిరోజ్ ఖాన్ వాస్తవానికి కూడా ఎప్పుడో ఎమ్మెల్యే కావాల్సిన మనిషి చాలా లేట్ అయిపోయింది చాలా జెన్యున్ అండ్ లిబరల్గా ఉంటాడు కుల మత అనేటువంటి ఒక భేదాలు ఏమీ కనిపించవు తనలో నేను జై శ్రీరామ్ అంటా అనేటువంటి వ్యాఖ్యలు కూడా నిన్న మొన్న చేసినాడు నేను గుడికి పోతా నేను మసీద్కి పోతా నేను చర్చికి పోతా అంటే ఒక సెక్యులర్ పార్టీగా ఉండి నేనే సెక్యులర్గా ఉండాలి కదా ఫస్ట్ అనేటువంటి ఒక భావన ప్రజలు జస్ట్ ఆ టాపిక్ నచ్చి నేను మార్నింగ్ న్యూస్కి రమ్మని చెప్పిన అలాగే ఫిరోజ్ ఖాన్తో కూడా గతంలో నేను ఇంటర్వ్యూ చేయాల్సి ఉండే నాకు వేరే పనిబడి మా టీం చేసింది కానీ ఇవాళ మార్నింగ్ న్యూస్లో కనీసం మాట్లాడే అవకాశం దొరికింది నాకు ఫిరోజ్ ఖాన్తో సో ఏదేమైనప్పటికీ ప్రజల ఒపీనియన్ మాత్రం ఏదో ఒక రోజు ఓల్డ్ సిటీ నీ చేతిలోకి వస్తుంది ఒక ఆశతో ఉన్నట్టుగా ఆ పోల్ కనిపిస్తా ఉంది నాకు థ్యాంక్ యూ సో మచ్ రైట్గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరుంటారనేటువంటి అంశం పైన సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తా ఉంది అలాగే డికే శివకుమార్ కూడా నిన్న మొన్న క్లియర్ గా నేను అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేయను లేకపోతే అధిష్టానాన్ని కాదని పోయేటోని కాదు కానీ నాకు సీఎం కావాలనేటువంటి ఆశ ఉందనేటువంటి మాట క్లియర్ గా చెప్పినారు కాబట్టి ఇక్కడ రైట్ శివకుమార్ విషయంలో అధిష్టానం సానుభూతిగా ఉన్నప్పటికీ సిద్ధరామయ్యకు ఇది చివరి ఎన్నికలు అనేటువంటి ఒక మాట ఆయన చెప్తున్నాడు కాబట్టి మరి సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది అక్కడ కర్ణాటక ప్రజలు కూడా థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ పర్సెంట్ పబ్లిక్ సిద్ధరామయ్య సీమ్గా ఉండాలని కోరుకుంటా ఉన్నారు అక్కడ అది పోల్ ఫిట్గా లేకుంటే ఇంటికే బాడీని ఫిట్గా ఉంచుకోకపోతే వాలంటరీ రిటైర్మెంట్తో ఇంటికి పంపిస్తామని పోలీసులకు అస్సాం సర్కార్ వార్నింగ్ ఇచ్చింది మూడు నెలల్లో బరువు తగ్గాలని ఆ తర్వాత ఇంకో మూడేళ్ళు టైం ఇచ్చి చర్యలు మూడు నెలలు టైం ఇచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పిందంటే మంచి పని ఇది వాళ్ళకు పోలీస్ అంటే ఫిట్గా ఉండాలి ఇంకా విషయం ఏంటంటే మా ఆఫీస్ పైన అటాక్ చేస్తారు పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళు అటాక్ చేస్తారు మమ్మల్ని కిడ్నాప్ చే ఎస్ఓటీ పోలీస్ ఎస్ఓటి పోలీస్ అంటే చాలా దృఢంగా ఉండాలి ఇద్దరు పట్టుకొస్తే ఇద్దరు పోలీసు వాళ్ళు లోపలిదా కూరకొస్తారా పది మందిని ఇట్లా అనాలి కదా కరెక్ట్ అంటే ఫిట్నెస్ లేని పోలీసు వాళ్ళు ఉన్నారన్నట్టు ఈ ఫిట్నెస్ అనేది ఓన్లీ పోలీస్ వ్యవస్థలోనే కాదు పాలిటిక్స్లో కూడా అవసరం ఒక నాయకుడు ఉదయం నాలుగున్నరకు ఐదు గంటలకు లేచే నాయకుడు కావాలి వామప్ చేయాలి సమాజానికి ఆదర్శంగా ఉండాలి తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎస్ సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్లో ఓ కెమెరా పెట్టి బయట సచివాలయం గూడకాడ పెద్ద టీవీ పెట్టి సీఎం గారు ఏం చేస్తున్నాడు ఏం తింటా ఉన్నాడు ఏ ఆహారం భుజిస్తా ఉన్నాడు శక్తి కోసం ఎంత పని చేస్తా ఉన్నాడు ఏ ఫైళ్ళ మీద ఇంత ఫిట్నెస్ గా అనిపించాలి ప్రజలకు కూడా అనేది నేను చెప్తున్నటువంటి మాట ఫిరోజ్ ఖాన్ ఎంత ఫిట్నెస్ గా ఉన్నాడో చూడండి అగో మీరు చూడండి ఫిట్నెస్ అంటే ఫిరోజ్ ఖాన్ రైట్ గా లక్నో చేతిలో ముంబై ఓటమి గెలిస్తే దాదాపు ప్లే ఆఫ్ కు చేరుకునే ఛాన్స్ ఉన్న కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతులు ఎత్తేసింది మంగళవారం లక్నోతో జరిగిన పోర్లో ఐదు రన్స్ తేడాతో ఓడిపోయిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇంకా చెరువుల్లో అడ్డగోలుగా తవ్వకాలు కాంట్రాక్టర్లు రియాల్టర్లు ఇటుకబట్టి ఇటుకబట్టీలకు మట్టిని నమ్ముకుంటున్న లీడర్లు చెరువుల్లో ఎక్కడ చూసినా గోతులే తెలియక వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న ప్రజలంటూ భూపాలపల్లి మహబూబు నగర్ నెట్వర్క్ వెలుగు రిపోర్టర్లు అంతా కలిసి రాసిరు ఏదో ఒకటి చెరువుల్లో అడ్డగోలుగా తవ్వకాలు కేసీఆర్ మిషన్ కాకతీయ పెట్టి చేసింది ఇదే పని ఆయన తవ్వకాలే వీళ్ళు తవ్వకాలే ఆయనేమో పైసలు తవ్వుకున్నాడు వీళ్ళు ఏమో మట్టి తవ్వుకుంటున్నారు గంతే తేడా జాబ్స్ భర్తీలో అవినీతి లేదు బంది అన్న మీకు తెలుగు చదవనీకి వస్తుంది అన్న హెడ్ లైన్స్ కొంత కొంచెం వస్తుంది ఇంగ్లీష్ మీడియం కదా ఇంగ్లీష్ మీడియం చెప్పినారు అప్పుడు లిటిల్ ఫ్లార్ లో చదువుతూ మా నాన్న చెప్పిన నాన్న గవర్నమెంట్ సర్వెంట్ ఆయన రిటైర్డ్ సూపరింటెండెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అప్పుడు అప్పుడు నాకు చెప్పినారు అరే తెలుగు తీసుకోరా భయ్ అంటే నేను అప్పుడు చెప్పిన లేలే నేను అమెరికాకి వెళ్ళిపోతా కదా నాకు తెలుగు ఎందుకు అవసరం స్పెషల్ ఇంగ్లీష్ తీసుకుంటా కానీ ఫస్ట్ టైం టూ నైన్ లో ఎలక్షన్ కంటెస్ట్ చేసేటప్పుడు తెలుగు బస్తీలో పోతే అన్న తెలుగులో మాట్లాడు చెప్తే మాకు తెలుగు రాదు సో అప్పుడు అనుకున్నా ఏదైనా నానా అమ్మ చెప్పేది మన గురువు చెప్పేది కరెక్ట్ చెప్తాడు కానీ కానీ మాకు మనకు ఆ టైం లో అర్థం కాదు టైం అయిన తర్వాత అర్థం అవుతుంది సో నానా మాట వినలేదు అండ్ తర్వాత కూడా నాకు ఒక వంద ఫ్రెండ్లు ఉంటే నైన్టీ ఫైవ్ ఫ్రెండ్స్ నాకు తెలుగు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పోతే హైదరాబాద్ ఎట్లా ఉంటది అంటే వాళ్ళ ఇంట్లో పోతే వాళ్ళు హైదరాబాద్ హిందీ హైదరాబాద్ మాట్లాడతారు సో నాకు వాళ్ళ అమ్మ గాని భార్య గాని చెల్లెలు కానీ అవకాశం రాలేదు సో టూ థౌజండ్ నైన్ తర్వాత కోషిష్ చేసి మీలాగా ఫ్రెండ్స్ తో తెలుగు మాట్లాడి ఒక ఎయిటీ పర్సెంట్ తెలుగు మాట్లాడగలను ఒక ట్వంటీ పర్సెంట్ తెలుగు సదవ హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవుతుంది అర్థం అవుతుంది సో అదన్నట్టు జాబ్స్ భర్తీలో అవినీతి లేదు బంధు ప్రీతి లేదు సిస్టమ్ ను మార్చేసిన దరఖాస్తు నుంచి రిజల్ట్ దాకా ఆన్లైన్లోనే అని చెప్పి మోడీ డెబ్బై ఒక వేల మందికి అపాయింట్మెంట్ లెటర్ పంపిణీ అంటూ రిక్రూట్మెంట్ సిస్టమ్ లో మార్పులు చేసి అవినీతి బంధు ప్రీతి ముగింపు అని చెప్పి మోడీ చెప్తా ఉన్నాడు మీరు మీరేమంటారు ఈ వ్యాఖ్యల పైన అంటే కరప్షన్ లేదు మోడీ గవర్నమెంట్లో అని మొత్తం అంత పారదర్శకంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు సింపుల్ ఒకటే రాహుల్ గాంధీ కేటగారికలీ అదాని మీద ప్రశ్న వేసిన ట్వంటీ థౌజండ్ కరోడ్స్ కంపెనీలో ఎవరు ఇన్వెస్ట్ చేసినారు అని అడిగినారు జేపీసీ కావాలి స్ట్రైట్ క్వశ్చన్ అదాని ఒక్కడే ఎయిర్పోర్ట్ కబ్జా సీపోర్ట్ హబ్జా రోడ్లు హబ్జా మీడియా హబ్జా డిఫెన్స్ హబ్జా అన్ని మొత్తం టోటల్ ఇండియా ఎస్బీఐ హబ్జా ఎల్ఐసి హబ్జా అన్ని హబ్జా పెట్టేస్తున్నాడు జేపీసీ పెట్టు దానికి రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై అయిన సో మోదీ గారు వేరే పొలిటికల్ పార్టీ మీలో ఏం తేడా ఉన్నది అంటే వేరే పొలిటికల్ పార్టీ చిన్నోళ్ళతో మధ్య వాళ్ళతో పెద్దోళ్ళతో అందరితో డబ్బులు తీసుకోవద్ది కానీ మీరు ఏం చేస్తారంటే నలుగురు ఐదుగురికే పెట్టుకున్నారు ఆ నలుగురు ఐదుగురే మొత్తం హిందుస్థాన్ కి తినేస్తున్నారు సో కరప్షన్ లేదు అని చెప్పకండి అందరికంటే ఎక్కువ కరప్షన్ మీ దగ్గర ఉన్నది ఇలా మీ దగ్గర మెజారిటీ ఉన్నది అని మీ డ్రామా నడుస్తుంది అంటే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా ఏ టు జెడ్ కుంభకోణాలు ఉన్నాయి కామన్ వెల్త్ కుంభకోణాలు తర్వాత కోయల్ కుంభకోణాలు లేకపోతే ఇట్లా రకరకాల కుంభకోణాలు టూ జీ స్పెక్ట్రమ్ తీసుకోండి ఇట్లా రకరకాల కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయి వాళ్ళ మమ్మల్ని అనేది అని చెప్పి బీజేపీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అయింది కానీ కాంగ్రెస్ అప్పుడు జాయింట్ పార్లమెంట్ కమిటీ అంటే అగ్రి అగ్రి చేసింది అరోగెన్స్తో లేదు ఇలా మీరు అరోగెన్స్తో ఉన్నారు ఎట్లా ఉన్నది అంటే నేను యాజ్ అ యంగ్ పొలిటీషియన్ పార్లమెంట్ ఎవర్ పవర్ లో ఉన్నది వాళ్ళే పార్లమెంట్ నడిపిస్తలేరు ఎందుకంటే జేపీసీ వద్దు అని జేపీసీకి ఎందుకు భయం నరేంద్ర మోదీకి నరేంద్ర మోదీ ఎంత చరిష్మాటిక్ లీడర్ అంటే నేను నరేంద్ర మోదీ కంటే మంచి ఒడిటర్ చూడలేదు ఓకే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత కూడా చెప్తా గ్రేట్ ప్రధాన మంత్రిని చెప్తా కానీ అధాని పేరు వస్తేనే మాటలు ఎందుకు రావు నరేంద్ర మోదీ మ్యూట్ ఎందుకు అయిపోతాడు సో సింపుల్ కరప్షన్ ఫుల్ ఉన్నది ఎలక్షన్ లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వేవి కోట్లు రెండు రెండు వేలు కోట్లు ఐదు ఐదు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి సో ఈ మొత్తం డ్రామా నడుస్తుంది రైట్ కరప్షన్ లేదు అంటే ఎవరు నమ్మరు అంటే కాంగ్రెస్ లో ఉంది కరప్షన్ బీజేపీలో ఉంది హండ్రెడ్ ఆల్ పార్టీస్ కరప్టెడ్ ఉన్నారని చెప్తున్నా ఆల్ పార్టీస్ ఆర్ కరప్టెడ్ గ్రేట్ కానీ కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఫర్ కంపారిజన్ కేసీఆర్ తో పెట్టుకుంటే కాంగ్రెస్ చిన్న చిన్న దొంగతాలం చేసినారు రైట్ ఇప్పుడు ఇంత పెద్ద దొంగతనం రైట్ సోబరాజ్ లాగా సోబరాజ్ పెద్ద బ్యాంకులకు దోపిడి ఇట్లా లక్షల కోట్లు అది కాంగ్రెస్ చేయలేదు చిన్నది ఏదో వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు పార్టీ నడిపించాలి ఆర్గనైజేషన్ వినండి పార్టీ ఆర్గనైజేషన్ నడిపించాలి రైట్ మనం ఎట్లయినా చూడాలి ముందుకి పోవాలి ఎలక్షన్లు ఈ దానికి అవస్థ అవస్థలో చేసినారు కానీ ఇలా ఎట్లా ఉన్నది మా దగ్గర చూస్తూనే ఉన్నాం అది ఇప్పుడు కేసీఆర్ ఏమున్నది నేను గ్యారెంటీతో కేసీఆర్ పది పైసలు పనికి పెడతాడు తొంభై పైసలు జేబులు వేసుకున్నా అదే ఒక లక్ష కోట్లు ఉంటాయి సర్ సర్ప్లస్ తెలంగాణ డెఫిసిట్ తెలంగాణలో పోయింది ఏదైనా నాకు చెప్తారు ప్రతి వాళ్ళు అడుగుతారు అన్న ఈ దళిత్ బంధువు ఇంత డబ్బులు అని అంటున్నాడు ఇవ్వగలడా అంటే ఏ మన అకౌంట్లో గవర్నమెంట్ అకౌంట్లో లేదు కానీ వాళ్ళ సొంత అకౌంట్తో ఇవ్వాలి అంటే తప్పకుండా ఇచ్చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్నాయి డబ్బులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ సంతోష్ కేసీఆర్ కవిత అకౌంట్తో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలరు సో ఇంత పెద్ద దోపిడీ కాంగ్రెస్ చేయలేదు మాకంటే పెద్ద దొంగలు వాళ్ళు అంటారు మీరు మాకు అవస్థ నడిపించడానికి మాకు అవస్థ నడిపించాలి గవర్నమెంట్ నడిపియాలి పబ్లిక్కి నడిపించాలి కేటర్ కి నడిపించాలి దానికోసం చేసినాం అర్థమైంది అన్నం మా దగ్గర అన్నం లేదు పెట్రోల్కి లేదు అని చేసినాం కానీ ఇక్కడ మందుకి లేదు అని చేస్తున్నాం ఇదే డిఫరెన్స్ గ్రేట్ వర్డ్స్ లీకేజీల పేరుతో ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు రాష్ట్ర సర్కార్పై కిషన్ రెడ్డి ఫైర్ కేంద్రంలో మేము జాబ్స్ ఇస్తున్నాం రాష్ట్రంలో ఇస్తలేరు ఇప్పటికే మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల జాబ్స్ భర్తీ చేశామని వెల్లడి జాబ్స్ పొందినోళ్లకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక మాట స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసినారు పేపర్ లీకేజీ పైన టూ మంత్స్గా టూ మంత్స్ త్రీ మంత్స్ దగ్గరకు వస్తుంది ఏది రిజల్ట్ ఎవరిని పట్టుకున్నారు అసలు దోషెవడో తేల్చిర్రా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నేస్తేనే ఇన్ని నెలలు పడితే ఉత్తగ పోలీసు వాళ్ళని ఎంక్వైరీ చేయమంటే ఈ ఇరవై ముప్పై ఏళ్ళు పట్టకపోనా ఇది ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగాల పరిధిలో విపక్షాల కుట్రా ఉందన్నాడు నువ్వు ఉద్యోగాలు ఇస్తా అంటే ఫిరోజ్ ఖాన్ వద్ద అన్నడా బండి సంజయ్ వద్ద అనడా రేవంత్ రెడ్డి వద్దా అన్నడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వమనే కదా వాళ్ళలోళ్ళి ఇది ఇవ్వకుండా ఇంకా పైగా కేసీఆర్ ఏం చెప్తావు ఏం చెప్పాడు మన గతంలో అనేది గతంలో ఒకటి చూసుకోవాలి ఏమన్నాడు ఇది ఎప్పుడు పార్టీ పెట్టినటువంటి కొత్తలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఎటువంటి పదవులు స్వీకరించము అనేటువంటి మాట చెప్పాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది దళిత ముఖ్యమంత్రి ఎటో పోయిండు ఈయన ముఖ్యమంత్రి అయిండు అమెరికా నుంచి ఇలా కొడుకు దిగిండు మంత్రి అయిండు అమెరికా నుంచి ఇలా బిడ్డ దిగింది ఎమ్మెల్సీ అయింది ఆ తర్వాత మందు మందుభోస్టోడు లేకపోతే ఏది టానికులు భోస్టోడు ఎంపీ అయిండు హరీష్ రావు మంత్రి అయిండు ఏ పదవులు తీసుకోమని చెప్పినటువంటి ఈయన ఇంట్లో ఇన్ని పదవులు తీసుకున్న తర్వాత మరి ఈయన ఎట్లా నమ్ముతాం ఇంకా తెలంగాణ నిరుద్యోగ సోదరులారా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ రక్తం దాగిండు కేసీఆర్ ఇది విపక్షాల కుట్రా విపక్షాల మీద బట్ట నిజంగా విపక్షాలకు గంత దమ్ము ఉంటే నువ్వు వేస్ట్ గానీ అన్నట్టే కదా విపక్షాలు ఒక కంట్రోల్ చేసే శక్తి విపక్షాలకు ఉంటే ఈ గవర్నమెంట్ వేస్ట్ గవర్నమెంట్ అన్నట్టే కదా రైట్ గా ఇది ఇట్లా ఉంటే తొక్కు కాయలు దొరకట్లే గాలి వానలకు రాలిన మామిడి కాయలు గతేడాదితో పోలిస్తే రేట్లు డబుల్ క్రమంగా తగ్గుతున్న తొక్కు మామిడి సాగు బంగినపల్లి దసేరి వైపే రైతుల మొగ్గు అంటూ మామిడికాయ తక్కువ అంటే మీరు పచ్చడితో ఏమేమి ఏం పచ్చడిలో వాడతారన్న మీరు మామిడికాయ ఇంకా అది లెమన్ లెమన్ మామిడికాయ పచ్చడి టమాటా టమాటా మామిడికాయ పచ్చడి మీరు చూడండి కొత్తగా పెట్టినప్పుడు కొత్తగా పెట్టినప్పుడు ఆయాలనే తింటే అదో టేస్ట్ ఒక గమ్మతి టేస్ట్ అది మామిడికాయ టేస్ట్ అది వేరే ఉంటుంది అప్పుడు కూరగాయ ఏది ఈ మామిడికాయలు కొట్టేది మనిషి వచ్చేది అందులోకి ఏం జీడ తీసి ఇవన్నీ కలిపి ఊరగాయలు పెట్టి మంచిగా ఎత్తి పెట్టేది తొక్కు కూడా ఎంత పవిత్రంగా పెట్టాలి తొక్కు అంత ఈజీగా కాదు పెట్టాల్సింది ఆ పచ్చళ్ళతోని ఇంత కూర లేకపోయినా ఏం లేకపోయినా ఇంత తొక్కేసుకొని తిరిగిపోయేది అటువంటి కాలం ఉండేది అలా తొక్కులేదు బిక్కులేదు ఆ బాయి కాడికేనే జొమాటోకి ఫోన్ చేసి ఆడికే వస్తుంది మాల ఇప్పుడు అంటే ఆ పరిస్థితికి వచ్చిందంటే ఎంత కాలం మారిపోయిందో చూడరి ఆవకాయ పచ్చళ్ళు లేకపోతే ఇంకే పచ్చళ్ళు అయినా సరే ఇప్పుడు అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కానీ తెలంగాణ ప్రజలకు నుంచి రాలిపోయిన కల్తీ ఫుడ్ కు అలవాటు పడి పడి మంచి ఫుడ్ తింటే ఇట్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి మరి అని చెప్పి కల్తీ ఫుడ్ పట్టించుకొని ప్రభుత్వం అంట తెలంగాణ ప్రజలు కల్తీ ఫుడ్ తిని 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 ఒకేసారి మంచి తింటే దావాళ్ళ పాల ఎత్తురట ఖర్చు అంటుంది రైతు ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం ఎయిర్పోర్ట్ మెట్రోకు అంతర్జాతీయ టెండర్లు బిడ్ల దాఖలకు జూలై ఐదు దాకా గడువు అంచనా వ్యయం ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు తొమ్మిది స్టేషన్లు అవసరాన్ని బట్టి మరో నాలుగు హెచ్ఐఎంఎల్ ఎండిఎన్వీఎస్ రెడ్డి మీరు రాష్ పెట్టుకోండి దీంట్లో ఈ ఈ టెండర్లలో ఖచ్చితంగా గ్రీన్ కో ఉంటది ఫినిక్స్ ఉంటది ఆ తర్వాత వీళ్ళు లేకపోతే వీళ్ళు నమ్ముకున్న కంపెనీ ఖచ్చితంగా ఉంటది టెండర్లు వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానంలోనే పేరుకు గ్లోబల్ టెండర్లు ఇవి గ్లోబల్ కాదు ఇక్కడ ఇక్కడ ఈ ఈ మెట్రో పేరు ఎవరు కూడా డిమాండ్ చేయలే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కు మెట్రో వేయాలని ఫిరోజ్ ఖాన్ గారు ఎక్కడైనా ధర్నా చేసిరా సిటీలో చేసి నేనే టీ నాంపల్లిలో నేనే వచ్చిన నాంపల్లిలో ఆ శిలాఫలకాలు తిరిగిన నాంపల్లిలో మోరీలు ఏమని చేసిండు నాంపల్లిలో ఉన్నటువంటి పబ్లిక్ రేషన్ కార్డ్స్ ఇవన్నాడు నాంపల్లిలో ఉన్న పబ్లిక్ హెల్త్ మంచిగా చేయమన్నాడు హెల్త్ ఫెసిలిటీస్ పెంచమన్నాడు ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ పెంచమని చెప్పిండు ఈడ రాయదుర్గం దగ్గర నుంచి శంషాబాద్ కు మెట్రో వేయమని ఎవ్వరూ డిమాండ్ చేయలే కానీ టక్క పని జరిగిపోతా ఉంది ఎందుకు ఈ మెట్రో కనుక ఆ రాయదుర్గం నుంచి శంషాబాద్ పోతే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కేటీఆర్ బినామీల ఆస్తులు భూములు ఏవైతే ఉన్నాయో అవి ఐదు రెట్లు పెరుగుతాయి ఒకటేసారి ఆ పెరిగిన రెట్లని అమ్ముకొని అవతలబడి పడి వేసుకొని పోవడం ఇది జనానికి అక్కడికి వచ్చే మెట్రో కాదు ఇది ఆల్రెడీ గచ్చిబౌలి దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే గచ్చిబౌలికి దీనికి ఎంత దూరం ఉంది రాయదుర్గానికి గచ్చిబౌలి దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే కరెక్ట్గా ఇరవై నిమిషాలలో ఎయిర్పోర్ట్ లోపల ఉండొచ్చు ఖాళీ బీస్ మినిట్లో ఇది కేవలం ఈ ఎయిర్పోర్ట్ మెట్రో అనేది కేవలం కేటీ రామారావు ఆడుతున్నటువంటి ఒక దంద బినామీ దంద ఈ దంద ప్రజలారా ప్రజలు రోడ్ల మీదకి ఎక్కి రైతులు మద్దతు ధర కోసం కొట్లాడారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నారు మూడు ఎకరాల భూములు పంచమని చెప్పారు లేకపోతే స్కాలర్షిప్ల కోసం అన్నారు పరీక్షలు నిర్వహించింది ఇవి ధర్నా చేసినా అని నిలిచిపెట్టి ఎవడు అడగనటువంటి దాన్ని చేస్తా ఉంటాడేనా ఇది ఏ జనం డబ్బు కారుకు డప్పు ప్రభుత్వ సొమ్ముతో బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట అధిక నిధులు ఎన్నడూ లేని విధంగా ఇరవై ఒక రోజుల పాటు వేడుకలు అందుకు రెండు వందల కోట్లు ప్రచారానికే డెబ్బై కోట్లు ఒక్కో రోజు ఒక్కో శాఖ పరిధిలో అభివృద్ధిపై బాక అందుకు అయ్యే ఖర్చు ఆయా శాఖల నిధుల నుంచే గులాబీ పండుగ అనిపించేలా నిర్వాహణకు ఆదేశాలు కర్ణాటక ఫలితం దెబ్బ కాంగ్రెస్ వాదుల్లో అసంతృప్తి వాటిని అధిగమించేందుకే ఈ ప్రత్యేక తెలంగాణ వాదుల్లో అసంతృప్తి వాటిని అధిగమించేందుకే ఈ ప్రత్యేక కార్యాచరణ తెలంగాణ పథకాలపై పక్క రాష్ట్రాల్లోనూ ప్రకటనలు ఇతర ప్రాంతాల్లో ప్రచారంతో ఎవరికీ ప్రయోజనం ప్రజాధనం దుర్వినియోగమేనంటున్న ప్రతిపక్షాలంటూ నిన్న నేను తిన్మార్ వార్తల్లో చూసినా ఆయన ఈయన ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి ఏమంటున్నంటే ఇక్కడ కాంగ్రెస్ది ఏముండదండి కర్ణాటక ప్రజల ఆలోచన వేరు తెలంగాణ ప్రజల ఆలోచన వేరు కర్ణాటక పథకాలు వేరు మా పథకాలు వేరు అక్కడి ఇక్కడ పనిచేయండి అని చెప్తుండు మరి ఇక్కడి మహారాష్ట్రలో రాష్ట్రాలు పనిచేస్తే అని వాళ్ళు అడుగుతున్నారు అక్కడ ఇక్కడ పనిచేయనప్పుడు ఇక్కడ అక్కడ ఎట్లా అని అడుగుతా ఉన్నారు అంటే ఎంత సిల్లీగా అంటే తెలంగాణ ప్రజలరా ఆఖరికి ప్రగతి భవన్లో కేసీఆర్ గనక బాత్రూమ్ పోతే కడుక్కునే శంభు కూడా మీ పైసలే మీ సొమ్మె సొమ్మే ఇప్పుడు ఈ టిఆర్ఎస్ పార్టీ చేసుకుంటున్నటువంటి అడ్వర్టైజ్మెంట్లు ప్రచారము ఈ కథ అంతా కూడా మీ బిడ్డల స్కాలర్షిప్ పైసలు మీ పిల్లల బల్పాల పైసలు మీ పిల్లల యూనిఫామ్ల పైసలు మీ దవాఖాన ఖర్చుల పైసలు మీరు గడుతున్న పన్నులే ఇవన్నీ అప్పనంగా ఇక వెయ్యి కోట్ల రూపాయలు ఈ ఏడాది ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కేటాయించండు దాని నుంచట ఈడ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతున్నాయని రాజస్థాన్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఈయన జమ్మూ కాశ్మీర్లో ఇస్తాడు అస్సాంలో ఇస్తాడు ఇందులో ఏకాన పైసలన్న అన్న కేసీఆర్ విన్నాయా ఎవనయ్యా సొమ్ మీదంతా ఇక్కడ ప్రజలు అంగలారుస్తుంటే ఒక్క పది కోట్లు పెడితే ఒక్కొక్క పథకం పూర్తయ్యే అనేక పథకాలుంటే ఇవి పెట్టడట డెబ్బై కోట్లు ప్రచారానికేనట మొత్తం రెండు వందల కోట్లు యాడ్స్ ఇస్తానట అడ్వర్టైజ్మెంట్లు భజన చేస్తాను బాయ్ సాబ్ ఇదే పబ్లిక్కి అర్థం కావాలి ఇప్పుడు ఇన్ని ఎలక్షన్లు నేను చూసినప్పుడు బై ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేటర్ కౌన్సిలర్ అన్ని ఎలక్షన్ చూసినప్పుడు ఈ అన్ని ఇష్యూస్ మేము చెప్తుంటే పబ్లిక్ అర్థం చేసుకుంటలేదు పబ్లిక్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఫెస్టివల్ టైంలో వెళ్ళిపోతుంది మొత్తం పూర్తిగా పని ఎవరు చేస్తలేరు ఉట్టి మధ్యాహ్నం సాయంత్రం తాకుతున్నారు ఇస్తున్నారు అది దానికి మోజు పడుతున్నారు కానీ వాళ్ళు తీసుకున్న డబ్బులు వాళ్ళ ఫ్యూచర్ స్పైల్ అవుతుంది వాళ్ళ పిల్లల ఫ్యూచర్ స్పైల్ అవుతుంది అని వాళ్ళకు అర్థమవుతలేదు సో ఇది పబ్లిక్ అర్థం చేసుకోవాలి బంగారు తెలంగాణ చెప్పిన తర్వాత చిప్ప తెలంగాణ ఇచ్చేసి రైట్ ఇక్కడ తెలంగాణ నిదానంతో వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు ఇండియాలో ఎందుకు పోతున్నాడు ఆ పాయింట్ పబ్లిక్కి అర్థం కావాలి ఎందుకు పోతున్నాడు ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులకి సేవ్ కావాలి ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఎలక్షన్ కమిషన్తో సేవ్ కావాలి ఒక దానిలో సుప్రీం కోర్టుతో కూడా సేవ్ కావాలి అంటే నేను బయట పోవాలి రిటైర్మెంట్ టైంలో ఈయన మళ్ళీ ఇండియాలో తిరగాలి అని ఎందుకు ఆలోచిస్తున్నాడు ఎందుకంటే ఈడీ సిబిఐ భయంతో కూతురు కే కవిత ఇరికింది లిక్కర్ స్కామ్లో ఇంకా ఫ్యూచర్ చూస్తే ఎవరైనా వేరే గవర్నమెంట్ కాంగ్రెస్ గాని బీజేపీ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ కూతురు ఇరికింది కొడుకు ఇరికినారు అండ్ కేసీఆర్ కి ఏం బాధ అంటే ఇంత చిన్న డబ్బుల్లో ఎందుకు ఇరికినారు నేను లక్ష కోట్లు సంపాదించుకుని పెట్టిన సిక్స్టీ పర్సెంట్ కేటీఆర్ కి ఫార్టీ పర్సెంట్ కవిత కి ఇన్ని కోట్లు కోట్లు సంపాదించిన తర్వాత మా పిల్లలకి బుద్ధి లేదు ఇరికినారు సో ఇది చాలా డీప్ గా పోతుంది అండ్ బిజెపి వీళ్లకు ఫినిష్ చేయాలి అని ఒక ఆలోచన ఆందోళన ఉన్నది దానికోసమే ఈ బిఆర్ఎస్ ఈ బిఆర్ఎస్ ఒక డ్రామా ఎక్కడ కూడా ఒక సీట్ గెలవరు కానీ బిఆర్ఎస్ కి ఒక ఫోర్స్ ఉన్నది అని రీజనల్ పార్టీస్ లో ఈయనది ఒక సే ఉండాలి రేపటి దినం ఈయనకు విలువ ఉండాలి ఈయనకు కూడా టాప్ మోస్ట్ లీడర్ లో చూడాలి అని మన డబ్బులు మన ప్రజల డబ్బులు మన తెలంగాణ డబ్బులు అన్నీ సంపాదించుకున్నది ఇట్లా వేస్ట్ చేస్తున్నారు ఎస్ ఇది పబ్లిక్కి అర్థం అర్థం కావాలి ప్రజలారా ఇదంతా వాస్తవానికి సర్వ్ నగర్ కాడ ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్లు లేక పిల్లలు ఎంత వస్తపడరం ఇది ఈ ఈ డెబ్బై కోట్లతోని తెలంగాణ రాష్ట్రంలో ట్వంటీ సిక్స్ థౌజండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి వాటన్నిట్లలో టాయిలెట్స్ కట్టించచ్చు ఈ డ్రామాతో ఈ రెండు వందల కోట్లతోటి మంచి మోడ్రన్ టాయిలెట్లు కట్టియచ్చు టాయిలెట్లు కాదట మన పిల్లలకు కావాల్సిందే ఇప్పుడు కేసీఆర్కు అడ్వర్టైజ్మెంట్ కాదు కేసీఆర్ సూర్యుడు వీరుడు అనేంతకు రెండు వేల కోట్ల రూపాయలు ఏమన్నా చేస్తాం మీదంతా మీదే ప్రజలరా సర్కార్ రియల్ భేరం అసైన్డ్ ప్రభుత్వ భూములపై కన్ను రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల ఎకరాల గుర్తింపు కేంద్రానికి చెందిన పన్నెండు వేల ఎకరాలపై నజర్ లేఅవుట్లు చేసి అమ్మేందుకు ప్రణాళికలు ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు సిద్ధిపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ లేఅవుట్ నోటరీ గ్రామ కంఠం ఎల్ పైన దృష్టి ఇప్పటికే జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ దరఖాస్తుల పొడిగింపు అంటూ నేను ఒక మాట చెప్తా ఉన్నా ప్రజలారా ఇది దయచేసి ఇది ఫిరోజ్ ఖాన్ గారి దృష్టికి పోవాల్సినటువంటి అంశమే తెలంగాణ ప్రజలారా ఎవరైతే లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు లేకపోతే ఆ గ్రామాలలో ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిలో గత కొంతకాలంగా కొన్నేళ్ల పాటు జీవనం కొనసాగిస్తూ అక్కడ గుడిసెలు వేసుకునో ఇల్లు వేసుకునో బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మునుగోడు ఎలక్షన్లో కేసీఆర్ ఎట్లా గెలిచిండో మీ అందరికి ఒక మాట చెప్తాను నేను మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేస్తేనో లేకపోతే వంద మంది చేస్తేనో గెలవలే కేసీఆర్ మునుగోడు ప్రజలంతా ఎల్బీ నగరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫార్టీ ఫోర్ కాలనీస్లో ఉన్నారు వీళ్ళు ఫార్టీ ఫోర్ కాలనీస్లో ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారు మీకు ఓట్లేస్తాం కానీ మా భూముల సంగతి ఏంటంటే కేసీఆర్ కేసీఆర్ ఎట్లా ఉంటాడంటే ఒక జీవో తీసుకొని వచ్చిండు ఇంకో ఇదే ఆ జీవో ఇగో ఇదే జీవో ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్టన్ ల్యాండ్స్ విచ్ ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ పబ్లిక్ ఇన్ వేరియస్ కాలనీస్ ఆర్డర్ ఇష్యూస్ ఏ రోజు అయింది ఇది ట్వంటీ టూ పదో నెలల ఏం చేసిండు ఇందులో కేవలం ఫార్టీ ఫోర్ కాలనీసే ఎవరైతే ఫార్టీ ఫోర్ కాలనీస్ ఎవరైతే మునుగోడు ఓటర్లు ఉన్నటువంటి కాలనీలు ఉన్నాయో ఆ కాలనీ ప్రజలకు రెగ్యులరైజ్ చేసిండు ఎంత స్క్వైర్ యాడ్ ఎంత టూ ఫిఫ్టీ రూపీస్లో వాళ్ళకి రెగ్యులరైజ్ చేసిండు ఎంతవరకు టు వెయ్యి గజాల వరకు ఎవరైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజ్ చేసేసిండు అయిపోయింది నేనేమంటున్నా సేమ్ జీవో కాపీ తీసుకొని మీ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేకపోతే ఒక రిట్ ఫైల్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రజలకు ఈ జీవో ఎందుకు వర్తించదని అడగాలి తద్వారా ఏం జరుగుతుందంటే ఈయన ఓట్ల రాజకీయం వీళ్ళకిస్తే మనం కాదనం ఎవరు కాదనకూడదు ఇవ్వాలి కానీ ఇక్కడ ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి రెగ్యులరైజ్ అవుతుంది జవహర్ నగరు బాలాజీ నగరు నాగారము ఆ తర్వాత కీసర ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలేం పాపం చేసిరు ఈ పిర్జాది గుడిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిరు మేడిపల్లికాడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిరు నాంపల్లిలో వేసుకున్న వాళ్ళు ఏం చేసిరు కాబట్టి ప్రజలారా ఇది కేవలం ఓట్ల కోసం తీసుకొచ్చిండు జీవో గవర్నమెంట్ ఆర్డర్ అంటే ఒక ప్రాంతానికే ఆ జీవో పరిమితం అవుతున్నప్పుడు ఆ ప్రాంతంలోనే ఓట్లు అడుగు మన డబ్బులతోటి మన కంట్లో ఏలు పెడతా ఉన్నాడు కేసీఆర్ ఈ జీవో తోటి మీరు పోకపోతే నేను పోతా హైకోర్టుకి నేను ఒక వాస్తవం చెప్తాను హైకోర్టులో చీఫ్ జస్టిస్ బెంచ్లో పోతుంది అవును నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి వాచ్ చేస్తున్నా హేమా కోహ్లీ ఉన్నప్పటి నుంచి ఇలా చీఫ్ జస్టిస్ దాకా గవర్నమెంట్ మీద పీల్ వేస్తుంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తలేరు అవుట్ ఆఫ్ హండ్రెడ్ పిల్స్ నైంటీ నైన్ పిల్స్ పక్క పెట్టేస్తున్నా ఇది కూడా మనకు ఒక పెద్ద సమస్య యాంటీ గవర్నమెంట్గా వేస్తే కోర్టు కూడా ఎంకరేజ్ చేస్తలేదు ఎంకరేజ్ చేస్తలేదు ఇది వాస్తవం సో నేను కూడా రెండు మూడు పిల్లు వేసినప్పుడు దానికి ఎంకరేజ్ చేయలేదు దానికి నాకు ఏం అర్థమైంది అంటే ఏది ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నది ఆ గవర్నమెంట్ గా హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పోతలేదు అది ఎందుకు పోతలేదు నేను చెప్పలేను రైట్ అందరికి అర్థం కావాలి ఎందుకంటే జ్యుడిషరీ అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది మనకు జ్యుడిషరీ మీద సో దాని మీద మనం మాట్లాడ మాట్లాడడానికి అవకాశం లేదు కానీ వాస్తవం మల్లన్న గారు పిల్లు ఎన్కరేజ్ చేస్తలేరు సో ఒక రకంగా ఏంటంటే మన న్యాయస్థానాల ద్వారా దీని ద్వారా న్యాయం జరగదు అనేటువంటి మాట మీరు చెప్పదలుచుకున్నాను అదే అదే అనుకోండి రైట్ ప్రజలారా నేనేమంటా ఉన్నా ఈ జీవో కాపీ ద్వారా వాస్తవానికి ఈ జీవోను మనం హైకోర్టులో ఛాలెంజ్ చేసి మిగతా కాలనీలను ఎందుకు రెగ్యులరైజ్ చేయవని అడిగితే వాస్తవానికి గౌరవ న్యాయస్థానం ప్రజల పక్షాన ఒక సమున్నతమైనటువంటి తీర్పునిస్తామనేటువంటి ఆశాభావంతో మనం ఉన్నాం కానీ వీళ్ళు ఏమంటా ఉన్నారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏదైతే పిల్లలు వేస్తామో లేకపోతే ఇంకోటి వేస్తామో వాళ్ళు ఎంటర్టైన్ చేయట్లేదు అనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఇక మునుగోడు ఎన్నికల ముందు అవి వీళ్ళకు వీళ్ళ వీళ్ళ ఓట్లు మన సొమ్ముతోటే కొట్టేసిండు మన సొమ్ముతోటే ఓట్లు కొన్నాడు కేసీఆర్ కాలనీలు రెగ్యులరైజ్ చేసి ఇది జివో జివో ఎంఎస్ నెంబర్ వన్ వన్ ఎయిట్ డేట్ ట్వంటీ ఎయిట్ టెన్ ట్వంటీ ట్వంటీ టూ ఇక సర్కార్ రియల్ బేరం సర్కార్ది మొత్తం రియల్ ఎస్టేట్ దందా పద్దెనిమిదిన మంత్రివర్గ సమావేశం కొత్త సచివాలయంలో తొలిసారి దశాబ్ది ఉత్సవాల నిర్వహణ దళిత బంధు గృహలక్ష్మిపై చర్చ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసేందుకంటూ ఒక వార్త పద్దెనిమిదిన మంత్రివర్గ సమావేశం వీటి గురించి మనం తక్కువ మనం ఇదివర దాకా జరిగిన మంత్రివర్గ సమావేశాలన్నీ అందులో రాష్ట్రానికి జనానికి ఎక్కడికి వచ్చిన సమావేశాలన్నీ ఏమి ఈయన చెప్తా ఉంటాడు నరేంద్ర మోడీ ఆడ మీటింగ్ పెడతాడు ఈ పల్లీల చేతులు పెడతారు తింది రావాలని చెప్పిండు మరి ఈడ పల్లీలు కాదు కదా మంచి కూడా పెట్టవద్దు వీళ్ళకు అంత డిస్కస్ చేయరి సీరియస్ గా ఏమి ఉండదు మంత్రివర్గమైన కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అడుగేస్తే నాకేం వస్తుంది అని చూసుకుంటాడు గంతే వీడని పీఠముడి అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అదే సస్పెన్స్ కొనసాగుతా ఉంది నిర్ణయం నేటికి వాయిదా అంటూ ఒక వార్తను ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు అమాత్యా నష్టపరిహారం ఏది ఇంతవరకు సమీక్ష నిర్వహించని వ్యవసాయ శాఖ మంత్రి సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ లోను ఊతెత్తని పైన మార్చి ఏప్రిల్లో పది లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం రూపాయలు పదివేల పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులంటూ కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు హెలికాప్టర్ వేసుకొని పోయి పంట నష్ట పరిహారం కింద తక్షణమే నేను ఆడ దిగే కాల పది పదివేల రూపాయలు మీ అకౌంట్లో పడతాయని చెప్పిండు సారు దిగిండు కానీ పదివేల రూపాయలు పది పైసలు లేవు ఇప్పటిదాకా దాని మీద సమీక్ష చేసినోడు లేడు ఇక ఇంకో విషయం ఏంటంటే ఏ శాఖకు ఎవరు మంత్రో ఎవరికి తెలియదు ఎంత కన్ఫ్యూజన్ పాలిటిక్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో పలానా శాఖ మంత్రి ఎవరంటే జనం ఎవరు ఉండే అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు హోల్ సిటీ నుంచి మహమూద్ అలీ గారు ఉన్నారు హోమ్ మినిస్టర్ అతనికి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో తెలియదు ఎంతమంది సిబ్బంది ఉన్నారో తెలియదు పోలీసు వాళ్ళ కష్టాలు ఏందో తెలియదు వాళ్ళ బాధలేందో తెలియదు వాళ్ళ ఆర్డర్లీ వ్యవస్థ పైన అంశం లేదు ఆయనకు తెలిసిందల్లా ఇది కట్టాలి ముద్దు పెట్టాలి అంతే ఒక్కటే తెలుసు విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారు ఇంటర్ ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఐదు సత్యవతి రాథోడ్ మూడు మల్లారెడ్డి ఇదేనా ఇక ఇటువంటి మంత్రులు ఉన్న తర్వాత ఎవడు సమీక్ష నిర్వహిస్తాడు అసలు దీనిపైన వాళ్ళ కనీస అవగాహన ఉందా ఇప్పుడు మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ హయా ఇంత ముందుకున్నటువంటి ప్రభుత్వం చూడండి అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి లేకపోతే నీటి పొన్నా లక్ష్మి అని తీసుకొచ్చి ఇరిగేషన్ మీద మాట్లాడమని నాలుగు గంటలు మాట్లాడతాడు పక్క పిఎస్జే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకురా గృహ నిర్మాణ శాఖ మీద గంట సేపు మాట్లాడమంటే మాట్లాడతాడు గది వీళ్ళని తీసుకురా వీళ్ళని తీసుకొస్తే ఇప్పుడు ఇప్పుడు ఉన్న మంత్రులను తీసుకొస్తే వీళ్ళు ఈ శాఖ సార్ ఏమైంది సార్ మన శాఖ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గులు అని ఇటు ఈ బీజేపీ దొంగలని నీటు మరి సార్ సారంటే మేము మనదే అంత చూసుకుంటాడని వెళ్ళిపోతారు గంతే ఇది వీళ్ళ లెక్క బాగా ఎండలు ముదురుతున్నాయి అంటూ ఒక వార్త గుండెపోటు అనేది జగన్ చెప్పారు సమయం మాత్రం నిర్దిష్టంగా చెప్పలేదంటూ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆంధ్రజ్యోతికి కానీ ఈనాడు కానీ వాళ్ళకే పవర్స్ ఇస్తే వాళ్ళే తీసుకుపోయి జైలు వేస్తేటారు వీళ్ళని ఆ పరిస్థితిలో ఉంది కేటీఆర్ అమెరికా పర్యటన రెండు వారాల పాటు అక్కడే మకాం రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యం అంతర్జాతీయ సదస్సులు నిజంగా పెట్టుబడులు తేవడానికి పోతుడు అని మీరు భావిస్తా ఉన్నారా హాలిడే హాలిడే కేసీ కేసీఆర్ పిలిపించి కేటీఆర్కి చెప్పినారు ఏదైనా లంగా పనులు చేసుకుంటే అవుట్ సైడ్ ఇండియా చేసుకో ఇండియాలో చేకు అసలు ఇప్పుడు ఆ పనుల కోసం సో హాలిడే కోసం పోతాడు అంతే ఈ డ్రామా చూపించాలి కదా తీసుకువస్తున్నాం తెలంగాణకి ఉట్టి చూపిస్తాడేమో ట్యూటర్ కింగ్ అందరికి చూపించేది ఎయిర్పోర్ట్ గచ్చిపల్లి మాదాపూర్ ఫార్మాసిటీ ఫిలిం సిటీ ఇది చూపించే మొత్తం డూప్ చేస్తున్నారు వాస్తవాలు నుంచి ఎయిర్పోర్ట్ నుంచి రావాలి కదా నాంపల్లి మలక్పేట్ అక్కడ రారు అసలు ఓల్డ్ సిటీలో ఎందుకన్నా ఎడ్యుకేషన్ లిటరసీ ఎందుకు తక్కువ ఉంటా ఉంది ఇది అసదుద్దీన్ వయసీ పార్టీ ఎంఐఎం పార్టీ ఒక ఐడియాలజీ ఉన్నది సోషలీ ఎకనామికలీ ఫైనాన్షియలీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ పెట్టాలి బ్యాక్వర్డ్ పెడితేనే మాకు ఓట్లు వస్తాయి ఒకవేళ వీళ్ళకు అఫ్ఘానా వస్తే మాకు ఓట్లు రావు వీళ్ళ అయ్యా సుల్తాన్ సలావుద్దీన్ వేసి ఇది నేర్పించి వెళ్ళిపోయినారు దానికోసం ముఖ్యమంత్రి నైన్ ఇయర్స్ లో వన్ టైం కూడా ఓల్డ్ సిటీకి రాలేదు ఈ ముఖ్యమంత్రినే డైలైజ్ చేస్తా ఇస్తాంబుల్ చేస్తా సింగపూర్ చేస్తా అని చెప్పిన కానీ అక్కడ మెట్రో రైల్వే లేదు ఇంకా ఉస్మానియా డెవలప్ కాలేదు సో సింపుల్ లాజిక్ ఏమంటే ఈయన అసదుద్దీన్ ఏమంటారంటే సార్ మీకు నంబర్లు ఇంపార్టెంట్ అడిథమెటిక్ ఇంపార్టెంట్ నువ్వు కెమిస్ట్రీ ఫిజిక్స్లో పోకు నేను నీకు అడిథమెటిక్ ఇచ్చేస్తా సెవెన్ నంబర్ నీకు కావాలి సెవెన్ సీట్స్ కావాలి నేను ఇచ్చేస్తా సో తెలంగాణ పూర్తిగా మీరు చూడండి లెఫ్ట్ రైట్ సెంటర్ మిడిల్ ఏదో డెవలప్మెంట్ అయింది కానీ ఓల్డ్ సిటీ ఒక డస్ట్బిన్ లాగా తయారైంది బ్లాక్ లిస్టెడ్ ఉన్నది రైట్ ఉద్యోగాలు లేవు రైట్ బిజినెస్ ఆపర్చునిటీ లేదు ఏదైనా ఓల్డ్ సిటీకి డబ్బులు వస్తుంది అంటే అది బయట నుంచి వస్తుంది మిడిల్ ఈస్ట్ నుంచి ఆస్ట్రేలియా నుంచి లండన్ నుంచి అమెరికా నుంచి ఎవరు పోయినారు వాళ్ళు పంపిస్తున్నారు ఆ ఓల్డ్ సిటీ అట్లా నడిపిస్తున్నది ఒక కార్ లోన్ తీసుకురావాలి అంటే నువ్వు బ్లాక్ లిస్టెడ్ ఫార్టీ పర్సెంట్ ఫీమేల్స్ మహిళలు మేడ్ సర్వెంట్స్ లాగా డొమెస్టిక్ వర్క్ చేస్తారు ఈ పరిస్థితి మాది చిన్న ఇల్లు అది కూడా రెంటెడ్ ఇల్లు పెద్ద ఫ్యామిలీ ఇట్లాంటి పరిస్థితిలో ఓల్డ్ సిటీ సిచువేషన్ చూస్తే అధ్వానం అంటే ఒకటే సింపుల్గా ఓల్డ్ సిటీలో ప్రజలు చైతన్యవంతమైతే హిమయం పార్టీ ఉనికి ఉండదు కాబట్టి ప్రజలకు అంత తెలివి ఉండకూడదు చదువు ఉండకూడదు ఆస్తులు ఉండకూడదు ఉద్యోగాలు ఉండకూడదు అదే మోజ్ బండి పంక్చర్ షాపు అదే మెకానిక్ షాపు ఇదే కథ ఓల్డ్ సిటీలో నిజంగా చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పథకాలు ఏంటి చెప్పమని ఓల్డ్ సిటీలో ఎవరికి తెలియదు కేవలం వాళ్ళకి తెలిసింది రేషన్ షాప్లో బియ్యం తెచ్చుకోవడం ఇంత ఖాయమో కష్టమో చేసి తిని బతకడం ఎడ్యుకేషన్ హెల్త్ డబ్బు మనీ ఎటు పోతుంది అయితే ఒక ఆరోపణ ఏముందంటే భారతీయ జనతా పార్టీ మీ పైన చేసేటువంటి ఆరోపణ అంటే ఓల్డ్ సిటీ పైన మీ పైన వీళ్ళు కరెంటు బిల్లులు కట్టరు వీళ్ళు ట్రాఫిక్ చాలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తారు అనే ఆరోపణలు ఉన్నాయి దీనిపైన మీ ఎందుకంటే అక్కడ ఎంఐఎం వాళ్ళే చెప్తారు ఓకే చేస్తాం ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ చేస్తలేరు రైట్ సో ఈ చిన్న చిన్న లంగా ఇష్యూస్ లో పబ్లిక్ సపోర్ట్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తారు ఏమంటే మేము ఉన్నాం అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎంఐఎం వాళ్ళు పోలీసులకు ఒక పెద్ద ఎనిమీ లాగా చూపిస్తారు అండ్ ఇదే ఈ ఎనిమీతో మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం అని చూపిస్తారు ఓల్డ్ సిటీలో ముస్లింస్ కి అందరికి నరేంద్ర మోదీ అమిత్ షా అందరికంటే పెద్ద ఎనిమి అని చూపిస్తారు ఇట్లాంటి చిన్న చిన్న చీప్ రాజకీయం చేసుకొని వీళ్ళు అక్కడ పవర్ లో ఉన్నారు దొంగ ఓట్లు పోలీస్ పవర్ ఈ మొత్తం ఈక్వేషన్తో ఉండరాజ్ ఓల్డ్ సిటీలో నువ్వు తిరగలేవు నేను మీకు ఛాలెంజ్ చేస్తా నీకు ఇంత ధైర్యం ఉన్నది రైట్ ఓల్డ్ సిటీలో ఒక టెన్ డేస్ మీరు తిరగండి హండ్రెడ్ పర్సెంట్ నీ మీద అటాక్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నీకు తిరిగిన ఇయరు డెమోక్రసీ అని చెప్తారు కానీ మీరు తిరగలేరు మీరు ఆ పోలీస్ స్టేషన్ లో పోయి పర్మిషన్ ఇస్తే మీకు పర్మిషన్ రాదు ఇట్లాంటి జంగల్ రాజ్ ఇట్లాంటి ఫాల్తు రాజకీయం చేసుకొని ఓల్డ్ సిటీ మీద హబ్జా చేసి పెట్టినారు వీళ్ళు అది పరిస్థితి సో ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతోనే సోదాలు యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ కార్యాలయంలో తనిఖీల పై సైబర్ క్రైమ్ పోలీసుల వెరడి వ్యతిరేక పోస్టులపై ఏప్రిల్ అయిన ఉత్తమ ఫిర్యాదు వార్ రూమ్ నుంచి పోస్టింగ్లన్న పోలీసులు అంతా కుట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధ్వజమంట్రు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం పైనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదులు చేస్తా ఉన్నారు ధ్వజీ రాంగ్ అది టోటల్ రాంగ్ బైట్ ఓకే పార్లమెంట్ కొత్త భవనం ఇరవై ఎందున ప్రారంభం రూపాయలు తొమ్మిది వందల డెబ్భై కోట్ల అంచనా వ్యయం మొత్తం నాలుగు అంతస్తులో నిర్మాణం పన్నెండు వందల ఇరవై నాలుగు మంది ఎంపీలు కూర్చునే వీలు తొలిగా జీ ట్వంటీ దేశాల స్పీకర్ల సమావేశం అంటూ కొత్త పార్లమెంటు మనకు రాబోతోంది పాత పార్లమెంట్ ఏదైతే ఉందో పాత పార్లమెంటు భవనం బ్రిటిషర్స్ కట్టినటువంటి భవనం సో దానికంటే ఒక బెటర్ భవనం అయితే తొమ్మిది వందల డెబ్బై కోట్ల అంచనా వ్యయంతో ఇది నిర్మాణమైంది మన సచివాలయం ఎంతకు నిర్మాణం అయింది పదహారు వందల కోట్ల పోయింది అంటే భారతదేశానికి గుండె పార్లమెంటే తొమ్మిది వందల డెబ్బై కోట్లకైతే ఏ కేసీఆర్ కాయ అయినటువంటి కాయలు ఎక్కువ గుండకాయలు కాయలు ఇది మాత్రం పదహారు వందల కోట్లకు పోయింది సుప్రీం జడ్జిగా ఏపీ హైకోర్టు సీజే మిశ్రా సీనియర్ న్యాయవాది కేబి విశ్వనాథ్ కూడా కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు నియామకం అయితే రెండు వేల ముప్పైలో సీజేఐ కానున్న విశ్వనాథ్ అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం ఫేక్ న్యూస్ వెనుక బీజేపీని దెబ్బ కొట్టేలా రవి ప్రకాష్ స్కెచ్ స్వయం బాబురావు రాజగోపాల్ రెడ్డి హస్తం వైపు చూస్తూ హస్తం వైపు చూపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఛానళ్లు వెబ్సైట్లలో వైరల్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు కేసీఆర్ కు లైన్ క్లియర్ చేసేలా ప్లాన్ కాంగ్రెస్ టీడీపీకి పొత్తు కుదిర్చేలా కుట్రలు జరుగుతున్నాయి రవి రవిప్రకాష్ అనేటువంటి వ్యక్తి ఆయన ఛానళ్లలో నిన్న ఒక పెద్ద చర్చ రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్లోకి పోతున్నాడని ఏమేం ఆ తర్వాత సోయం బాబురావు బీజేపీని వీడి కాంగ్రెస్లోకి పోతున్నాడు నిన్న ప్రాపగండ చేయించాడు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కొంత పవర్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఆ ఊపును తీసుకురావాలి తద్వారా కాంగ్రెస్ పార్టీ కనుక ఇక్కడ ఊపు మీదకి వస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టించే బాధ్యత రవిప్రకాష్ ఈ కార్యక్రమం మీద అంతా జరుగుతుంది అన్నట్టు సో ఇందుకోసం ఆ ప్రాపగండం లేపిందంటే నిన్న మీడియాను అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది దున్నపో తీనిందంటే దూడని కట్టేయమన్నాడట వెనకట ఎవడో తెలంగాణలో ఇప్పుడు సోషల్ మీడియా పరిస్థితి కూడా అచ్చం గిట్లనే ఉంది తమ పార్టీకి హైప్ చేయడం కోసం అవతర పార్టీని బదనాం చేసే పనిలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ముందుంటుంది టెలివిజన్ రంగంలో రెండు ఆకులు ఎక్కువ చదివిన టీవీ నైన్ మాజీ సిఇ రవిప్రకాష్ కేసీఆర్ చేతిలో మోసపోయి మల్లా వాళ్ళ శంకర జేరుడు పోశెట్టి ఆడే నాటకంలో యాక్ట్ చేస్తూ తెలుగు మీడియా ఇజ్జీస్తుండ్రు మూడోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటేనే ఇష్టం లేనటువంటి రవిప్రకాష్ ఇలా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి అన్ని ఛానళ్ల పైన అన్ని మీడియా సంస్థల పైన కుట్రలకు తెరలేపాడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి మళ్ళీ జొరబడతా ఉన్నాడు తస్మాత్ జాగ్రత్త కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతా బీజేపీని వదిలిపెడతా ఉండని నిన్న ఆయన టీవీలో ఓ పెద్ద ప్రచారం ఏమన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ నేను ఎందుకు చేరుతా ఉన్నానండి నేను చేరట్లేదు తప్పని చెప్పి ఆయన చెప్పిండు అంటే ఇక్కడ కొంతమంది మొన్నటిదాకా కేసీఆర్ అంటేనే ఒంటి కార్ మీద లేచిన రవిప్రకాష్ ప్యాకేజీ సెట్ కాగానే మళ్ళట పోయి యూట్యూబ్ ఛానళ్ల మీద వాటి మీద దాడులు గీడులు అన్నిటికీ కారకుడు సార్వారే ఇదొకటి ఇక అల్లం అవినీతి లీలలు అల్లంకు బెల్లంగా మారిన మీడియా అకాడమీ తప్పుడు బిల్లుడు దొంగ లెక్కలతో దోపిడి టీడబ్ల్యూజేహెచ్ వన్ ఫార్టీ త్రీ సంఘంతో వ్యవహారాలు స్పాన్సరర్ గా ఎమ్మెల్యేలు స్పాన్సర్స్ గా ఎమ్మెల్యేలు స్థానిక నేతలు శిక్షణ తరగతుల పేరుతో చందాల వసూలు బిల్లులు క్రియేట్ చేసి డబ్బులు డ్రా ఇప్పటికే రెండు కోట్ల అకాడమీ డబ్బుల లేకుండానే జీతాలు తీసుకుంటున్న తన అవినీతిని కప్పు పుచ్చుకునేందుకే నిత్యం కేసీఆర్ భజన చేస్తున్నట్టు అల్లం నారాయణ మంచి ఉద్యమకారుడు తెలంగాణ తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తి మాజీ మావోయిస్టుగా పనిచేసినటువంటి వ్యక్తి కేసీఆర్ భజన ఇదే నా అల్లం నారాయణ గారు మీరు ప్రజల పక్షం మీరు రాసిన వార్తలు మీరు ఎత్తిన గొంతులన్నీ నెట్టు పోయినాయి ఇవాళ మీడియా అకాడమీ పోస్ట్ చైర్మన్ పోస్ట్ ఇస్తే దాన్ని మీకు అల్లం బెల్లం లెక్క మారిపోయా ఇదే కేసీఆర్ అనలే అల్లం బెల్లం నన్ను ఏం చేయదని అల్లం అంటే అల్లం నారాయణ బెల్లం అంటే బెల్ల నాయకు అల్లం బెల్లం నన్ను ఏం చేయవని కేసీఆర్ అన్నాడు ఇవాళ అల్లము అల్లం సంగతి బెల్లం అటు పెడితే అల్లం సంగతి ఒక ఇట్లా ఉంది మీడియా అకాడమీ పేరుతో ఎంతమంది కుటుంబాలను జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకున్నావు లేకపోతే మీడియా అకాడమీ పేరుతో ఎంతమందికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినావు వాటికి పెట్టిన ఖర్చు ఎంత ఆ బిల్లులు ఎక్కడి ఈ లెక్కలన్నీ జర్నలిస్ట్ సమాజానికి చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఎంతమందికి ఇళ్ల స్థానాలు ఇప్పించినవు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అనారోగ్యం పాలైతే ఎన్ని కుటుంబాలను ఈ మీడియా అకాడమీ ఆదుకున్నది వీటికి సమాధానం చెప్పాలి ఇక ఇది ఈ పోస్ట్ అయిపోయి ఇక రిన్యువల్ టైం రాగానే ఏమంటాడంటే డాగేస్తాడు కేసీఆర్ సంగతి దేలుస్తాం అది అని రెండు వదులుతాడు వదలంగానే రిన్వల్ కాగానే కేసీఆర్ను మించినోడు లేడని అంటాడు ఇప్పటికి రెండో మూడో మూడోసారు ఇదే పనిగా ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ భేటీ రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ కేసీఆర్ నిర్ణయాలపై ఉత్కంఠ అంటూ ఏం నిర్ణయాలపై ఏం ఉత్కంఠ ఉంటుందా కేసీఆర్ ఎగిరెగిరి కొట్టినా గదే ఎగురక కొట్టినా గదే కేసీఆర్ దెబ్బ కర్ణాటక సీఎం ఎవరు అభ్యర్థిపై వీడని ఉత్కంటా ఖర్గేతో సిద్ధరామయ్య అధిష్టానం ముందు కీలక ప్రతిపాదనలు కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ హైకమాండ్ అంటూ నిజంగా ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ గారు చెప్తా ఉన్నది ఏంటంటే కన్ఫ్యూజన్ ఏం లేదు క్లారిటీ గానే ఉన్నాం మరి శివకుమార్ అంగీకారం పూర్తి స్థాయిలో వస్తేనే ఇది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సో ఇవాళ క్లారిటీ రావచ్చా క్లారిటీ వచ్చేసింది ఇవ్వాలి ఓకే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి డికే శివ్ కుమార్ డిఫ్యూ చీఫ్ మినిస్టర్ ఆయనకు ఒక టీమ్ ఉన్నది ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వాళ్ళకు అకామిడేట్ చేయాలి వాళ్ళకు ప్రాపర్ మినిస్ట్రీలు ఇప్పించాలి దానికోసమే డిస్కషన్ ఫైనల్ అయిపోయింది ఓన్లీ డిస్కషన్ మరో ముగ్గురు అరెస్ట్ టీఎస్పీఎస్ఈ పేపర్ల లీకేజ్ కేసులో వేగం పెంచిన సిట్ క్రాంతి రవితేజ శశిధర్ అదుపులో తీసుకున్న అధికారులు ఇంకా ఈ ఎన్నికలు అయిపోయేదాకా ఈ సిట్టు విచారణ కొనసాగుతూనే ఉంటుంది ఆఖరికి ఏమంటాడు ఎరికేనా ఏ ఫిరోజ్ ఖాన్ నాయన ఇలా తేలింది ఫిరోజ్ ఖాన్ హెచ్ఈడి లీకేజ్ అని చెప్తారు సిట్ ఏముందంటే ఇప్పుడు కేటీ రామారావు ఆనాడు చెప్పిండుగా ఎవరో ఇద్దరు చేసినట్టు ఆ ఇద్దరేగా ఆ ఇద్దరు తప్ప ఈ ఈయన డిసైడ్ చేస్తాడు ఇద్దరు ముగ్గురు అనే దానికి సిట్ కి ఏమన్నా చీఫా సింపుల్ ఒక లాజిక్ మల్లన్న గారు డీజీపీ ఆఫీస్ అంటే ఏం ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ తెలంగాణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది జబర్దస్త్ ఆఫీసర్ ఉన్నాడు ఏఆర్ శ్రీనివాస్ జబర్దస్త్ కమిషనర్ ఉన్నాడు సివి ఆనంద్ రైట్ కానీ ముఖ్యమంత్రి కొడుకు మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసే శక్తి ఉన్నది ముఖ్యమంత్రి కొడుకుకి పిలిపించి మాట్లాడే శక్తి ఉన్నది అది ఉండదు సో మీరు చెప్పినలాగా ఈ డ్రామా టోటల్ నడుస్తుంది ఇదే కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే రైట్ హైకోర్టు జడ్జ్ కి పెడతా సుప్రీంకోర్టు జడ్జ్ కి పెడతా ఇండిపెండెంట్ పెడతా సిబిఐకి చెప్తా అని చెప్పేది సో ఇది మొత్తం డ్రామా ప్రభుత్వ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతుంది రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీలకు పర్మిషన్ రాలేదు అయినా గురునానక్ శ్రీనిధిలో అడ్మిషన్లు జరుగుతున్నాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఈ విద్యా సంవత్సరం వస్తేనే దోపిడా ఖచ్చితంగా విద్యార్థులారా తల్లిదండ్రులారా మోసపోకండి ఈ ప్రైవేట్ అంటేనే దోపిడి రాహుల్ అమెరికా టూర్ సరే కేటి రామారావు అంటే హాలిడేస్ పోతుండు మీ సార్ దేనికోసం పోతున్నాడు కదా భారత్ జోడో యాత్ర హిస్టరీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగినాడు మళ్ళీ గిఫ్ట్ కర్ణాటక ఎలక్షన్ గెలిచినాం సో ఒక వారం రీఛార్జ్ కావాలి కదా సో కష్టప ఆ ఈయన భారత్ జోడో యాత్ర చేయకుండా పోతుంటే నేను కూడా సేమ్ డ్రామా చేయడానికి పోతున్నాడని చెప్పేస్తా కానీ ఈయన కష్టపడినా సో హాలిడే రైట్ కావాలి పాపం మోడీ పర్యటన ముందే ప్లాన్ మే ముప్పై వెళ్ళి పది రోజుల పాటు అక్కడే జూన్ నాలుగు న్యూయార్క్ లో బహిరంగ సభ వాషింగ్టన్ కాలిఫోర్నియాలోను కార్యక్రమాలకు హాజరంటూ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం రాహుల్ గాంధీ అమెరికా టూర్ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎస్సీ కమిషన్ సీరియస్ ఎస్సీ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం బహిరంగ సభలో ఎస్సీలను కించపరిచిన మంత్రి ఇది ఏం ఏమనుకుంటాడో ఏమో శ్రీనివాస్ గౌడ్ ఈయన తుపాకీ సీన్ అంటారు ఈయనని గింత బార్ నాయకుడిని ఆడజుల్లే దళితులను పట్టుకొని థర్డ్ క్లాస్ జనం అని తిడతాడా గౌడ్ కాదా ఒరిజినల్ గౌడ్ కాదా చిన్న కోవర్టు కోణం కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ వెనుక ఉత్తమ్ కుమార్ హస్తం సోషల్ మీడియా టీంపై పై ఫిర్యాదు చేసింది ఆయనే ఉత్తం ఫిర్యాదు ఆధారంగానే సోదాలు చేశామంటున్న పోలీసులు కేసీఆర్ డైరెక్షన్ లో ఉత్తం కోవర్టు పనులు కంటిన్యూ కర్ణాటక రిజల్ట్ తో టార్గెట్ కాంగ్రెస్ అంటున్న కాక ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఫస్ట్ టార్గెట్ గా గతంలో కాంగ్రెస్ పార్టీ రూమ్ పైన దాడులు జరిగినాయి అప్పుడు ఏమైంది అంటే సునీల్ ఆఫీస్ లో దాడి జరిగినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివి ఆనంద్ గారికి కాల్ చేసిన ఏం మీరు ఇట్లా చేస్తారు ఇది రాంగ్ కదా అని చెప్తే అరే మీకు తెలియదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు మీ క్యారెక్టర్ కూడా అసాసినేషన్ చేయడానికి అక్కడ ఉన్నది సో మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే వీళ్ళు చేస్తున్నారు అసాసినేషన్ క్యారెక్టర్ అసాసినేషన్ అని సివి ఆనంద్ గారు చెప్పినారు సో అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారు అది వాస్తవాలు ఉంటే నా ముందు పెట్టు దానికి అడ్వాంటేజ్ తీసుకున్నారు అంతే అయితే విషయం చెప్తున్నా ఇప్పుడు పోలీసు వాళ్ళు గనక అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కించపరిచేటువంటి మెటీరియల్ ఉంది అని అనుకుంటే ఇంత యాక్టివ్ గా పనిచేస్తారా పోలీసులు తెలంగాణ పోలీసులు విపక్ష నాయకుడికి ఫిరోజ్ ఖాన్ కి ఇబ్బంది అవుతుందని మేము గ్రహించామండి వెంటనే ఫిరోజ్ ఖాన్ ఫోన్ చేసి ఫిరోజ్ ఇప్పుడు ఇది ఎందుకు అవుతుంది అది కూడా మీకు చెప్పిన సివి కి ఫోన్ చేస్తే కి అరే కాంగ్రెస్ వాళ్ళది కేసీఆర్ తో చేస్తున్నాడు కేటీఆర్ కోసం చేస్తున్నారు ది చేస్తున్నారు కానీ మీ పార్టీ మీకే క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తున్నది అని సివి ఆనంద్ చెప్పినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైట్ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఎన్ని ఈయన పైన ఎన్ని వ్యతిరేక వార్తలు ప్రచురిస్తా ఉంది ఎన్ని వ్యతిరేక పోస్టులు పెడతా ఉంది వాళ్ళ మీద ఏనాడన్న ఫిర్యాదు చేసిండస్ ఎప్పుడు చేసిండు లేదు మీరు చెప్పినలాగా నేను చెప్పి ఏం చెప్తున్నా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డికి మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని చెప్తే చూడండి సార్ ను అని చెప్పింది దానికి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు మొత్తం గేమ్ ప్లాన్ టీఆర్ఎస్ ది తను ఉత్తమ్ పేరు ఉట్టిగా గుంజుతున్నారు ఉత్తమే కంప్లైంట్ చేసిండు కంప్లైంట్ చేయలేదు రిటర్న్ కంప్లైంట్ చూపియండి నాకు ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేసిండు అనేది అది కంప్లైంట్ కాపీ నాకు చూపించండి ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్లో పోలీస్ ఇట్లా యాక్షన్ తీసుకుంటుంది అంటే ఇదే డేటెడ్ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే సోధవంజే ఈగో ఈ ఫోన్ నెంబర్ నుంచి నా అసత్య ప్రచారం జరుగుతుందని క్లియర్ గా రాసినారు ఓకే ఆ ఫోన్ నెంబర్ ఎక్కడ ఉందంటే కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో ఉంది కాబట్టి మేము వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు అది చెప్తా ఉన్నారు ఓకే సో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన లెటర్ మీద రాసినటువంటి కంప్లైంట్ కాపీ టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ పేరు మీద రైట్ ఇది రిటర్న్ కంప్లైంట్ టు ట్వంటీ త్రీ మే ఎస్ ఓకే ఇది ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినట్టు ఈ బేస్ మీద ఆ వార్త బిల్డ్ అయింది ఓకే అంటే ఓకే నాకు ఈ లెటర్ గురించి తెలియదు కానీ దీనికి అడ్వాంటేజ్ తీసుకున్నాను మేబి నేనేమంటున్నా ఆధారాలతోనే ఈ వార్తను రాసినారు అనేది నేను చెప్పదలుచుకున్నాను రైట్ ఇక యూపీ యూపీఎస్సీ చైర్మన్ గా మనోజ్ ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ సోని రెండు వేల పదిహేడు జూన్ ఇరవై ఎనిమిది నా కమిషన్ లో సభ్యుడిగా చేరిన మనోజ్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇది శరార్థి తెలంగాణ మొదటి పేజీలో ఉన్నటువంటి వార్తా కథనలో అయితే ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం తేలని సీఎం సీటు పంచాయతీ కర్ణాటక సస్పెన్స్ కంటిన్యూ అంటూ సిద్ధరామయ్యనా లేకపోతే డికే శివకుమార్ అనేది ఇవాళ తేలుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కానీ కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుందంటూ దిశా పత్రికలో వార్త ఉంది ఇక నేడు పాలిసెట్ ఎగ్జామ్ కాబోతా ఉంది ఆ ఏర్పాట్లకు సంబంధించి కౌంట్ డౌన్ హండ్రెడ్ డేస్ ఆలోపే లోటుపాట్లు సరిదిద్దుకోండి పెండింగ్ పనులు పూర్తి చేయండి వెనకబడితే మీకే ప్రమాదం ఆగస్టు తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఆలోగానే అంతా సెట్ అవ్వాలి పార్టీ లీడర్ల కేసీఆర్ హింట్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలతోనే ఎలక్షన్ క్యాంపెయిన్ షురు అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం ఆగస్టు తర్వాత ఎన్నికల షెడ్యూల్ అంటే ఇది మే జూన్ జూలై దోమైనక ఇంకా రెండు నెలలు మాత్రమే ఈయన పార్టీ కానీ లేకపోతే ఈయన అధికారంలో ఉంటాడు ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే కేసీఆర్ చేతిలో ఏముండదు ఇంకో రెండు నెలలు మాత్రమే ఉంటుంది ఈ రెండు నెలల్లో అన్ని సరిదిద్దుకోమని చెప్తుంది ఇదే కేసీఆర్ ఏమన్నాడు సెప్టెంబర్లో ఎలక్షన్ వస్తుందని అసలు ఎట్లా సాధ్యమవుతుంది ఒకవేళ సెప్టెంబర్లో ఎలక్షన్ రావాలంటే ఈ పార్టీ గవర్నమెంట్ రద్దు ఉండాలి అట్లా పాసిబుల్ అవుతుంది యాజ్ యూజువల్గా డిసెంబర్లో రావాల్సిందే ఎట్లయినా వస్తాయి కాబట్టి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ నాయకులను కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం పెండింగ్ పనులు పూర్తి చేయండి అని అంటూ ఉన్నాడు మీరు ఏమేమి పనులు మంజూరు చేసిరూ ఫస్ట్ ప్రజలకు లిస్ట్ ఏం పూర్తి కాలేదో జనం చూసుకుంటారు అంతే కదా అంతే సింపుల్ రెండోది వెనకబడితే మీకే ప్రమాదం మరి సిరిసిల్ల ముందంజలో ఉంది సిద్దిపేట ముందంజలో ఉంది గజ్జేలు ముందంజలో ఉంది నాంపల్లి ఎందుకు ముందంజలో లేదు లేకపోతే ఖైరతాబాద్ ఎందుకు ముందంజలో లేదు ఉన్న నిధుల నటెత్తుకపోయి వెనకబడితే ప్రమాదం అంటే ఏందన్నట్టు ఆగస్టు తర్వాత ఎన్నికలు ఇది ఒక బ్యానర్ కథనం ఇందులో కృషికి నిధులు బంద్ యూసీలు సమర్పించని రాష్ట్ర సర్కారు ఉన్న నిధులకు సద్వినియోగం చేసుకునే ప్రభుత్వం దీంతో ఆర్కేవీవైకి ఫండ్స్ విడుదల చేయని కేంద్రం రాష్ట్రానికి మూడేళ్లలో ఐదు వందల డెబ్బై కోట్లు రావాల్సిందే అవి చేయినాయి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం అయితే మ్యాచింగ్ గ్రాంట్ ఈయన యాడ్ చేయాలి మ్యాచింగ్ గ్రాంట్ పెట్టడు పెట్టకపోవడం కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధులు వాపసు పోతాయి రెండో విషయం ఏంటంటే మళ్ళీ కేంద్రం మీద మనకు రావాల్సిన ఇంత ఇస్తలేరు ఇస్తలేరు అంటే నువ్వు చక్కగా అమలు చేస్తే కదా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి నువ్వు మ్యాచింగ్ గ్రాంట్ ఏది ఇప్పటిదాకా ఏకాన పెట్టలే అప్పటికి కూడా ఇదేంది ప్రధా కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది అన్న ఒకటి ఆరోగ్యశ్రీ లెక్క అక్కడ ఒకటి ఉండే కదా ఆ పథకానికి కూడా నేను నేను అంగీకరించని అంగీకరించాలి ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ లో మాకు ఉద్యోగం దానికంటే బేస్ ఉందనని మళ్ళీ ఆఖరికి ఆయుష్మాన్ భారత్ తెచ్చిపెట్టిండు పెట్టిండు కేసీఆర్ చేసినటువంటి పని ఏంటంటే కేసీఆర్ అంటాడుగా గడికి ఓసారి నేను కావాలి కుక్కను అని అంటాడు నేను చెప్తా ఉన్నా కుక్కకు పెత్తనం ఇస్తే కుండ వలగొట్టింది సేమ్ తెలంగాణ కుండ వలగొట్టింది కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్లో లిక్కర్ అలర్జీ కేసట మొదటిసారి నమోదు ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తిలో నిర్ధారణ అశ్విని హాస్పిటల్లో పరీక్షలు మద్యం తాగిన పదిహేను నిమిషాలకు బాడీలో మార్పులు వివరాలు వెల్లడించిన ఆఖరికి మద్యం కూడా కల్తీయే పాలు కల్తీ పెరుగు కల్తీ ఐస్ క్రీమ్ కల్తీ చాక్లెట్ కల్తీ మద్యం కూడా కల్తీ కేసీఆర్ పరిపాలన కూడా కల్తీ రేపు కేబినెట్ పెట్టి కొత్త సచివాలయంలో ఫస్ట్ టైం అంటూ ఒక వార్త ఇరవై ఎనిమిదిన పార్లమెంటు ప్రారంభోత్సవం జరగబోతా ఉందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక తొమ్మిది జిల్లాలకు డిసిసిల నియామకం జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ సెగ్మెంట్ కోఆర్డినేటర్లు అపాయింట్మెంట్ నాలుగు రోజులుగా ఆలస్యంగా నైరుతి జూన్ నాలుగున కేరళ తీరానికి తాకే ఛాన్స్ వెల్లడించిన భారత వాతావరణ శాఖ గతేడాదితో పోలిస్తే లేట్ గాబోతోంది ఇక ఉత్తమ్ ఫిర్యాదుతోనే వార్ వారూంపై దాడులు నిర్వాహకుడితో పాటు నలుగురుపై కేసులు నేడు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిరంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక టార్గెట్ తెలంగాణ రెండు జాతీయ పార్టీల ఇమ్మీడియట్ టాస్క్ కర్ణాటక ఉత్సాహంతో కాంగ్రెస్ దూకుడు అంటే కర్ణాటకలో గెలిచిన తర్వాత మీలో కొద్దిగా ఏదన్నా ఎస్ అనేటువంటి మన ఒక జోష్ వచ్చిందా ఆర్గనైజేషన్ రివైవ్ అయింది ఎనర్జీ జోష్ వచ్చింది ఓకే అండ్ కామన్ మ్యాన్ లో ఒక హోప్ వచ్చింది అది హండ్రెడ్ పర్సెంట్ కానీ దీనికి మేం సస్టైన్ చేయాలి సిక్స్టీ డేస్ దాకా ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఆ సిక్స్టీ వన్ డేస్ తర్వాత కంటిన్యూ చేయాలి ఇది అది అది మా 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 మీద ఉన్నది సో యాక్చువల్లీ కర్ణాటకతో ఒక లెసన్ నేర్చుకోవాలి ఎవర్ మా కాంగ్రెస్ సీనియర్లు సీనియర్లు డిఫరెన్స్లు పక్క పెట్టి యునైటెడ్గా పోయినామని కర్ణాటక లెసన్ మనం తీసుకోవాలి అండ్ ఆర్గనైజేషన్ ఎంత డిసిప్లిన్ గా కార్యకర్త పని చేసిన అది మనం నేర్చుకోవాలి సో ఇదే మొమెంటం యునైటెడ్ ఫేస్ తో పబ్లిక్ లో కంటిన్యూస్ రాత్రి పగలు కాంగ్రెస్ జెండా కనిపించాలి ఒక చిన్నది అయితే కూడా కాంగ్రెస్ కనిపించాలి ప్రతి ఒక మండల్ గల్లీ బూత్ దాకా కాంగ్రెస్ కనిపించాలి అన్ని రేవంత్ రెడ్డి నెత్తి మీద పెట్టవద్దు పార్టీ నెత్తి మీద పెట్టవద్దు ఏదైనా ఆర్డర్ గాంధీభవన్ నుంచి రావాలి లేకుంటే ఏఐసిసి నుంచి రావాలి నో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రోడ్ మీద ఉండాలి సో ఈ మోమెంటం మేము కంటిన్యూ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పూర్వ వైభవం కాంగ్రెస్ కి వస్తుంది కనిపిస్తుందా ఇప్పుడు అందరికి అర్థమైంది అంటే అందరి లోపల కోపం ఉన్నది స్టిల్ లోపల్ ఈగో ఉన్నది కానీ లిప్ సర్వీస్ తో ప్రేమ చూపియాలి లేకుంటే అందరు బతుకు ఫుట్పాత్ అయితది కాంగ్రెస్ టూ ట్వంటీ త్రీ డిసెంబర్లో గెలవకపోతే ఒరిస్సా కర్ణాటక సారీ తమిళనాడు లాగా తయారైపోతుంది ఆంధ్రప్రదేశ్ లాగా తయారైపోతుంది అందరు ఫ్యూచర్స్ ఫైల్ అవుతుంది సో లోపల ఏదైనా ఉండని హండ్రెడ్ పర్సెంట్ యునైటెడ్ అయితున్నారు కర్ణాటక ఎలక్షన్ తర్వాత ఇంకా గట్టిగా అయిపోయినారు సో ఒక యునైటెడ్ ఫోర్స్తోనే పోతాం ఎలక్షన్ తర్వాత మళ్ళీ కొట్లాటలు చేసుకుంటాం ఇది వాస్తవం ఇది టార్గెట్ అటు బీజేపీ కూడా సీరియస్ గానే ఫోకస్ చేసింది అటు కర్ణాటకలో తగిలినటువంటి దెబ్బకు ఇక్కడ రివేంజ్ తీసుకోవాలనేటువంటి పట్టుదలతో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ఇంకా మిగతా పార్టీలు కూడా ఇక్కడ తెలంగాణలో అధికారం కోసం తహతాలు ఆడుతా ఉన్నాయి చూద్దాం ఈ రేస్ లో ఎవరు ముందంజలో ఉంటారు ఇక తరుగు తీస్తే కఠిన చర్యలు సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ మరి టైం కు లేకపోతే మేము ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఒడ్లు తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటా ఒడ్లు కొన్నాక పైసలు వేయాలి కదా తొందరగా అవి వేయకపోతే ఎవరితే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి రైతులపై మిల్లల దాడి తరుగుపై ప్రశ్నించినందుకు పిట్లం మండలంలో ఘటన అంటూ ఇంకా ఇంకా చాలా ఉంటాయి మనం చూడాల్సినవి సరే అదాబ్ హైదరాబాద్ పత్రిక ఒకసారి చూస్తే అజ్ ఓ నిరుద్యోగ యువతరమా నిప్పులు చల్లేనా నీ భార భావి భారతం భావితరం పైన ఉద్యోగాల ప్రకటన ఆశతో ఊహల పల్లకిలో నువ్వు ఊరేగుతూ అప్పు చేసి బస్తీ బాట పడితే లీకులు అంటూ ఆశలపై నీళ్లు జల్లిరి మీ నీళ్ళు జల్లిది గడియారం ముల్లుల గ్రంథాలయం చుట్టూ నీ గమనం సాగిస్తూ అర్ధాకలితో అలమటిస్తూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటే నీతి లేని దొంగలు నీ భవిష్యత్తును సంతలో సరుకులు అమ్మ చూసిరి కొవ్వొత్తిలా వయస్సు కరుగుతున్నా కానీ కొలువుపై ఆశలు ఆరకపాయ ఆకకపాయ తల్లిదండ్రులకు భారమైన సమాజానికి దూరమైన చదువుతోనే నీ పైనవి కొలువు అనే నీ ఊపిరి అంటివి అంటూ బొమ్మ అంజనేయులు రాసినటువంటి రాజకీయ బాతిగా డెబ్బై ఒక వేల మందికి ఉద్యోగ నియామకాల పత్రాన్ని అందజేసిరంటూ మోడీ వార్తను చూడచ్చు ఇక కొనసాగుతున్న ఉత్కంఠ డికే శివకుమార్ మధ్య డికే శివకుమార్ సిద్ధరామయ్య తర్వాత డికే శివకుమార్ మధ్య మిస్టేక్ పడింది తర్వాత ఐదు వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్లతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ టెండర్ అంటున్నారు ఇది ఇంతనే ఉండదు దీని అంచనా పెరిగిపోతుంది మీరు చూడండి జూన్ పదకొండున గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంత్ పై వేటు అంటూ యూత్ కాంగ్రెస్ వార్ వార్రూమ్ గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ అంటూ ఆయన పైన ఉత్తం ఫిర్యాదు చేస్తే ఆయనను తొలగించారు ఇక అమరు అమరవీరుల ఉసురు తగిలిపోతావు కేసీఆర్ పై తీవ్రమైన కామెంట్ చేసిన గద్దర్ గద్దర్ నేను కేసీఆర్ పైన పోటీ చేస్తా అంటున్నాడు సో కాంగ్రెస్ పార్టీ సభలకు హాజరైతా ఉన్నాడు ప్రతిజగా పోతాడు ఆయన ఆయన మూడీ ఫెల్లో గ్రేట్ ఫెల్లో కానీ మూడీ ఫెలో సో ఇప్పుడు ప్రెస్లో ఉండాలి నేను కనిపించాలి ఒక టీఆర్పి ఉండాలి ఫోకస్లో ఉండాలి సో మీడియా ఉన్న కాడికి వచ్చి ఆయన ఆడతాడు ఎందుకంటే సీరియస్ ఉన్నప్పుడు కేసీఆర్ మీద కంటెస్ట్ చేస్తామంటే ఒక సీరియస్నెస్ ఉండాలి జోక్లు వేయవద్దు ఓకే పరిగిలో బట్టితో పీపుల్స్ బట్టి పాల్గొన్న ప్రజా గాయకుడు నిజంగా ఇట్లాంటి కామెంట్స్ ఎవరు చేయలే గద్దరి మీద మీరు చేస్తా ఉన్నారు తెలంగాణలో ప్రధాన సమస్య భూ సమస్య నగరం చుట్టుపక్కల ఇరవై ఐదు లక్షల ఎకరాలు కాజేశాడంటూ కేసీఆర్ పైన ఒక అలిగేషన్తో తో వార్త ఉంది గద్దరిది మణికొండలో చక్రం తిప్పుతున్న మనీ రెవెన్యూ శాఖ మున్సిపల్ అధికారులు సంయుక్తంగా దోపిడీ మణికొండలో యుఎల్సీ ల్యాండ్ లో అక్రమ నిర్మాణాలు అక్రమ నిర్మాణదారులకు మద్దతు తెలుపుతున్న టీపీఓ యుఎల్సి అని తెలిసి పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ అధికారులు నకిలీ యుఎల్సీతో అనుమతులు ఇస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి కాసులు దండుకొని పట్టించుకొని మణికొండ మున్సిపల్ కమిషనర్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కొత్త సచివాలయం ఏ క్యాబినెట్ సమావేశం అని పరమానందే శిష్యుల మీటింగు పరమానందే శిష్యులు ఉంటారు తెలుసు కదా మీకు పరమానందే శిష్యుల మీటింగ్ కు రేపటి క్యాబినెట్కు పెద్ద తేడా ఏముండదు పరమానందే గారు ఏం చెప్తారంటే తనకున్న తొమ్మిది మంది శిష్యులు పది మంది ఉంటారు అరే ఒక సూది దేపోరా అని చెప్తారట శిష్యులకు ఒక సూది బట్టకరారని ఆయన ఈ బట్ట గుట్టేది ఉందని అంటే అందరు కలిసి ఆలోచిస్తారట శిష్యులంతా కలిసి ఆలోచించి అని మరి అందరం పార్టిసిపేట్ చేయాలి కదా సూది తెచ్చగాడ అని చెప్పి పోయి సూది కొనుక్కొచ్చి సూది ఏం చేస్తారంటే ఇంటిది దూలం ఉంటుందిగా పెద్ద కట్టే దానికి సూది గుచ్చి దూలాన్ని అన్నట్టు సేమ్ అదే కథ ఉంటుంది అంతకు మిక్కిలి ఇక పిల్లల జీవితాలను ఆగం చేస్తున్న ప్రైవేట్ వర్సిటీ అంటూ బండి సంజయ్ ఫైర్ అయినటువంటి వచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా సీనియర్ న్యాయవాది విశ్వనాథ్ ని కూడా నియమించాలి శివరాజ్ చేసిన సుప్రీం కోర్ ముప్పై నాలుగు పెరగనున్న సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య అంటూ ఒక వార్త ఇది ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తలైతే ఒకసారిగా ఈనాడు పేపర్ ఈనాడు కంప్లీట్ గా యాంటీ కాంగ్రెస్ ఉంటది తెలుసు కదా కాంగ్రెస్ ప్రో ప్రో హక్కులు లేవు చిక్కులే రెవెన్యూ శాఖ వద్ద పెండింగ్ లో ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల సాదా పరిణామా దరఖాస్తులు ధరణి లావాదేవీలతో రైతుల్లో కలవరం అంటూ ఒక వార్త మీరు చాలా జాగ్రత్తగా చూడండి ప్రజలారా ఇది ఇది ఎంత కీలకమైనటువంటి విషయం అంటే కేటీఆర్ ఫోటో కేసీఆర్ ఫోటో ఫ్రంట్ పేజీలో లేనప్పుడు మాత్రమే ఇలాంటి వార్తలు వస్తాయి యాంటీగా గవర్నమెంట్ జనరల్ ఏదో ఇట్లా గిచ్చినట్టు చేసే వార్తలు వస్తాయి వాళ్ళ ఫోటోలు ఇందులో ఉన్నాయనుకో ఫ్రంట్ పేజీలో ఫార్మాసిటీ అద్భుతం లేకపోతే ఫాక్స్కాన్ వచ్చింది లేకపోతే మెట్రో పరుగులు జలజల గంగమ్మ ఇటువంటివి ఉంటాయి అన్నట్టు వాళ్ళిద్దరి ఫోటో ఉన్నప్పుడు ఇందులో యాంటీ గవర్నమెంట్ న్యూస్ ఉండకూడదు చాలా ఈనాడును బాగా అబ్జర్వ్ చేయండి మీరు ఈనాడు పత్రికా పరిస్థితి ఏంటనంటే వాళ్ళు వాళ్ళ ఫోటోలు లేనప్పుడు ఏమైనా రాస్తాడు వాళ్ళ ఫోటోలు ఉన్నాయను మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటాడు అన్నట్టు ఈనాడులో ప్రింట్ అయ్యేటువంటి వార్తలన్నీ నమస్తే తెలంగాణలో టైప్ చేసి ఫిలిం సిటీకి పంపిస్తే ఈయన ప్రింట్ వేస్తాడు గంతే ఈయన ఈయన బ్యానర్ మీద ప్రింట్ వేస్తాడు రెండోది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేస్తుంది అని ఈయన గొంతెత్తి సాటుతూ ఉంటాడు అక్కడ యాంటీ గవర్నమెంట్ ఉంటాడు ఇక్కడ ప్రో గవర్నమెంట్ ఉంటాడు అన్నట్టు ఈయన కథ ఇది అడవిలో ఒక రాత్రి జీప్లో వ్యవహారం గుడారంలో వస్తుంది అనంతగిరి బుద్ధవనం పాలమూరులో వారణాసి టెంట్ సిటీ తరహా ఏర్పాట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తూ ఉందట దింపుకోవడంలో జాప్యం వాహనాలే లక్ష్యం ఈ మిల్లర్లు దాడి చేసింది లేదు ఏమీ లేదు ఇక ప్రపంచ వేదికపై తెలంగాణ జల విలయం జల విజయం అంట మిషన్ భగీరథ కాకతీయ ప్రాజెక్టుల ఫలితాల ఆవిష్కరణ ఫలితాలు ఇక్కడ ఓల్డ్ సిటీలో వాటర్ వస్తున్నాయన్న డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ఇప్పుడు ఇప్పుడు కూడా కల్తీ వాటర్ వస్తుంది ఓల్డ్ సిటీ జనం అవే తాగుతున్నారా అదే అదే తాగుతున్నారు ధనకి ధనకిషోర్కి ఎండి వాటర్ కి ఒక వంద సార్లు కంప్లైంట్ చేసిన ఆయన గా ఫోన్ చేస్తాడు కానీ పని కాదు అది ఈ ఈ అద్భుతాలు ఇప్పుడు ఏది ప్రపంచ వేదికల మీద చూపిస్తారట ఈ కల్తీ వాటర్ అద్భుతాలు రాణి కాళేశ్వరం నీళ్ళు ఇవి జల వనరుల సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రారంభోపన్యాసం చేయబోతా ఉన్నట అద్భుతాలు జరిగినాయి అబద్ధాలు మనం వినాలి పద్దెనిమిదిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నూతన సచివాలయంలో తొలిపేటి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం జూన్ నాలుగున కేరళ తాకే అవకాశం రుతుపవనాలు ఎప్పుడు ఎన్ని తారీఖు వస్తాయో మనం తెలుసుకోవచ్చు కానీ రైతు బంధు పైసలు ఎప్పుడు పడతాయో మనకు తెలియదు విమానాశ్రయం మెట్రోకు గ్లోబల్ టెండర్లు నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఏఎంఎల్ తొమ్మిది జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన ఏఐసిసి మీకు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ వార్తకు ఇంత స్పేస్ ఉంటుంది అనండి అంతే అంతే అంత ఉంటుంది అది కూడా ఉంటే ఉంటది లేకపోతే లేదుగా చెప్పలేము ఇంకా పీఠముడే కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో ఉందనే వార్త మాత్రం స్పేస్ ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అనే దానికి ఉండదు నిప్పుల కొలిమి అంటూ ఒక వార్త అసహాయులకు అండ ఉంది నిరాధారణకు గురైన వయోవృద్ధుల ఫిర్యాదు చేయవచ్చు అలాంటి వారి కోసం పదకొండు వృద్ధాశ్రమాలు సిద్ధం చేస్తున్నాం ఈనాడుతో వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి శైలజ్ అంటూ అసహాయులకు అండగా అండగా ఉంది ప్రభుత్వం అండగా అసలు లేరని కేసీఆర్ చెప్తా ఉన్నాడు ఇవాళ అత్తను మామని అందరిని బాగా చూసుకుంటున్నారు పెన్షన్ ద్వారా అని చెప్పి కేసీఆర్ చెప్తా ఉన్నాడు మళ్ళీ అసహాయులకు అండగా ఉన్నాడు అసలు కేసీఆర్ఏ అసహాయుడు ఆయనను తీసుకుపోయి వృద్ధాశ్రమం ఆశ్రమం లేది చిన్న ప్రాణాలను చిదమేస్తున్న రాష్ట్రంలో లింగ నిర్ధారణ భూణ హత్యలు అంటే ఒక వార్త ఇక ఎన్నికల ముందేమో చేతులు కలిపిరు ఎన్నికల తర్వాత ఇట్లా అంటా ఉన్నారని ఇది ఇక నమస్తే తెలంగాణ కంప్లీట్ కంప్లీట్గా ఇగ ఇక్కడ మీరు ఒకసారి చూడండి ఇరవై రెండేళ్ల క్రితం రెండు వేల ఒకటి మే పదిహేడున కేసీఆర్ ఫోటోలు హనుమల్ల గంగాధరు అక్కడ బహిరంగ సభ నిర్వహించిన సందర్భంలో ఇగో ఈ ప్రజలు పాల్గొన్నారని చెప్తా ఉన్నారు నేను ఒకటే సింపుల్ గా చెప్తా ఉన్నా ఇదే రెండు ఇరవై రెండేళ్ళ క్రితం మే పదిహేడు రెండు వేల ఇరవై రెండు వేల ఒకటి రోజు కేసీఆర్ డయాస్ మీద కొంతమంది లీడర్లు కూర్చున్నారు కదా ఆ లీడర్లు ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్నారా ఎటు పోయినారు ఈ లీడర్లు అంతా ఈ ఫోటో ఒకటి చూపిస్తే కేసీఆర్ ఏం చేసిండో గతంలో ఏం చేసిండు ఇప్పుడు ఏం చేసిండో తెలుస్తుంది తెలంగాణ ఉద్యమకారులారా కేసీఆర్ పక్క పంటున్న ఇప్పుడు తిరుగుతున్నటువంటి నాయకులారా మీరు గుర్తు పెట్టుకోరు మీరు పాలిచ్చినంత చెప్పే కేసీఆర్ దగ్గర ఉంటారు పాలిచ్చుడు మానేస్తే మీ పని అయిపోయినట్టే నాడు సింహ గర్జన నేడు విజయగర్జన గర్జన మహారాష్ట్రలోను రైతు బంధు ఇవ్వాల్సిందే నేనేమో ఏం ఏం విజయ గర్జన నువ్వు ఏం నాడు సింహాగారి నేడు మహారాష్ట్రలో మహారాష్ట్రలోనండు మొన్న ఏం చేసినావు మహారాష్ట్ర కాడ మహారాష్ట్ర కాడ మార్కెట్ కమిటీ ఎలక్షన్స్ లో పద్దెనిమిది స్థానాల్లో కేసీఆర్ బిఆర్ఎస్ పోటీ చేస్తే పద్దెనిమిది ఇట్లలో డిపాజిట్ పోయింది అక్కడ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చౌహాన్ గారు క్యూనిస్ ఆఫీస్ కి ఫోన్ చేసిండు మలనా ఏ బాత్ బోలో సబ్లో గొంకు అని చౌహాన్ గారు క్యూనిస్ ఆఫీస్ కు ఫోన్ చేసి ఎక్సీఎం ఈ ఈ మాట ప్రజలకు చెప్పు తెలంగాణ ప్రజలకు అని చెప్పి క్యూనిస్ ఆఫీస్కి ఫోన్ చేసిండు ఈ కేసీఆర్ పరపతి పైసలు పెట్టుడు కొనుక్కొచ్చుడు కండవలేసుడు ఇది తప్ప ఏం లేదు నిజంగా ఇంత నిజంగా మన పథకాల అద్భుతాలు బ్రహ్మాండమే అంటే నువ్వు కర్ణాటకలో ఎందుకు పోటీ చేయలేదు నీ కుమారస్వామి ముప్పై తొమ్మిది కేట్లు పంతొమ్మిది కేట్లు వచ్చి పడ్డాడు కేసీఆర్ను ఏ ప్రజలు నమ్మట్లేదు కేవలం పైసలతో నమ్ముతున్నట్టు యాక్టింగ్ చేస్తా ఉన్నాడు ఇగో ఈ ఎనుకున్న లీడర్లు అని తిట్టు పోయి ఈ ఎనుకున్న లీడర్లు ఎంతమంది ఉన్నారు నీతోటి ప్రకాష్ ఒక్కడు కనిపిస్తా ఉండు ఈయన కేకే మహేందర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు మహారాష్ట్రలోను రైతు బంధు ఇవ్వాల్సిందేనట ఇప్పుడు చూసుకున్నాం కదా రైతు బంధు లెక్క అయింది ఛత్తీస్గఢ్ లెక్క అయ్యింది అని ఎస్ రైట్ మత్స్య సమాఖ్య చైర్మన్గా పిట్టల రవీందర్ వైస్ చైర్మన్గా దీటి మల్లయ్య అంటూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మేధావులకు పదవులు వస్తాయి ఎన్నికల దగ్గర ఎందుకంటే వీళ్ళు జంప్ అనుకో అవతల ఈయన పిట్టల రవీందర్ ఒకప్పుడు కేసీఆర్కు వ్యతిరేకంగా చాలా పనిచేస్తే ఈయన ఈయన మీద గమ్యచ్చిండు అంటే ఏదో గమ్యుడు ఇప్పుడు పదవి ఇచ్చిండు అన్నట్టు కొత్తగూడెం భగభగ మండుతా ఉంది జూన్ నాలుగున కిరణాకు రుతుపవనాలు ఎయిర్పోర్ట్ మెట్రోకు గ్లోబల్ టెండర్లు ప్రపంచ వేదికపై తెలంగాణ జల విజయగాథలు గాథలు నీరా కేఫ్ అద్భుతం అంటూ నీరా కేఫ్ ఏది ఆయన సీను వీళ్ళంతా కలిసి మదుపర్లకు ఎల్ఐసి చిల్లు లిస్ట్ అయ్యి నేటికి ఏడాది నలభై శాతం నష్టపోయిన షేర్లు అంటూ ఇక ఇది ఎంత హార్ట్ అటాక్స్ రావు ఈ పేపర్ చదివితే అంటే ఆందోళనకరమైన వార్తలు ఇవి ఏమి ఉండే కూల్ అంతా అంత అంత డెవలప్మెంట్ అంత బంగారం బంగారం అవుతుంది ఇదే ఉంటుంది అన్నట్టు అసలు కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని ఆయనకి కి ప్రతిరోజు ఇట్లా దూతది పౌడర్ వేస్తుంది ఇట్లా పెడుతుంది అట్లా పెట్టి తీసుకొచ్చి ఇలా పెడతాను ఈమె పనే ఇది నమస్తే తెలంగాణ పని సో ఏదేమైనప్పటికి కూడా ఓల్డ్ సిటీలో మీరు పోటీ చేయాలనేటువంటి ఆకాంక్ష మీద ఒక పోలింగ్ జరిగింది